ీం నౌమి విశ్వవికృతిమయీం నమస్తే ప్రణమా స్వాగతం మహర్షి సాందీపని రాష్ట్రీయ వేదవిద్యాతిష్టానం అనుదాన संस्कृत अस्मानियविश्वविद्यालयीयसंस्कृतपरिषदा आयोज्यमानायां वेदविज्ञानशतव्याख्यानमाल मालापरम्परायाम् अष्टाशीति व्याख्यानं विद्यते अद्यतनविषयः वर्तते विशिष्टः विषयः वेदविज्ञानं पाश्चात्यविदुषां सेवा इत्यंशम् उररीकृत्य अस्मान् उद्बोधयितुम् संस्कपरषद आह्वनमी पटले उपस्थिता वर्तन्ते श्रीमान् जोला गंगाधर गंगाधर प्रसादराव महाशया तेभ्य सभा हा, सभापक्षत हादम स्वागत व्याहरामी गंगाधर प्रसादराव महोदयाना परिचय बहूना तथा औपचारिकीतधमी

अनत संस्कृताध्ययन रता ए महाशया यूजीसी नेट परीक्षा प्राप्तवेट परीक्षा उत्तीर्णता प्राप्त दूर विद्या ये छात्र तेषाकृते अध्यापनादिकं विभिन्न विषयानाध्यापनमें कुरानी एहाशयाद महाशयाना व्याख्यानम अद्यो

तेभ्याहः अहम् स्वागतम् याहरामि याक्ख्यनात् पूर्वं उद्भोदयितुम् आचार्यवर्यान् के निलंकं भोदयान प्रार्थिये। अन्यवादा। संतोष। हरि हिमोम् श्री बुद्ध्यो नमः ओम सराना वावतु। सह नौ भुनक तो सह वींक तेजस्वीधीतमस्तुम विषा वह ओ शांति 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 శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణిపాదశంకర సభయన్ మాధ్యమైన అస్మాకం వేదవ్యాఖ్యానమా వ్యాఖ్యాన సౌరభం ఆఘ్రాతుమ్ అథితేభ్యేన ఏకవారం మత్పక్ష స్వాగతం వ్యాహరామి అస్మాకం సంతోషేణ పరిచయ కృ వర్త ఇం అవత ఆచార్యాం జోస్యుల గంగాధర ప్రసాదరావమహాశయా కం వా వచ్చ్ ఏద్దిశ్య సంస్కృతపరిషదం అత్యంతం స్నిహ్యి మా అస్మాన్ ఏం ప్రచోదయంతి కార్యోన్ముఖాన్ కి వర్ణయం న శక్మ్యహం ఏ

భారతీయ సంస్కృత సంస్కృతవాంగ్మే తెలుగు వామే అంటే అత్యంతం ఉత్సు అనేకే గ్రంథా ఏతై అధీత వర్తం వైశిష్ట్యం వర్తతే శ్రీమద్భగవద్గీత మహానుభవా అనువాదం అనువాదంకృతవంత తదనంతరంచ

గ్రంథస్ నలచింపూ గ్రంథస్ తెలుగు వ్యాఖ్యానం ఏతత్ పర్యంతం నురా ఉపలభ్యే అస్మాకం ప్రార్థనాం అంగీకృత మహాశయా నలచింపూ ఇ తేలుగు వ్యాఖ్యానం ఏంచప్రకాశా కవ్యప్రకాశా తేలుగు వ్యాఖ్యానం లిఖితవంత గ్రంథద్వయమీ సంస్కృత అకాడమీ పక్ష ముద్రామ్ అంగీకృత మహాశయా అస్ట్ అధికం నవ్మిమతీ అహము ఆరంభే అష్టాశీతిమవ్యాఖ్యాన సౌరభం ఆఘ్రాతుం వయ అథిత అయ్యతన వ్యాఖ్యాన వైదికవాంగ్మయం పాశ్చాత్య విదూషా యోగదనం అంశ వర్త కే వయమ్ ఆ బాల్యా సంస్కృతం ఏ అధీతవంత తృత సాహిత్యేతిహాస్రంథేషు ఏ క్యాంచన మహానుభావాశ్చాత్య విదూషాం నామాని అస్మాభి సృతాన్ని కం సేవా కీదృశీ ఆసీత్తి వ్యయం సమ్యూ తేహ మ్యాక్స్ ముల్లర్ విలియమ్ జోన్స్ విల్సన్ గ్రీఫిత్ వేబర్ కీత్ ఏం ఎదృశా మహానుభా మహానుభావా వైదిక సాహిత్యం ప్రతి సేవాంకృతవంత వన్ తాను ఉద్దిశ్య తాన్ సర్వాన్ ఉద్దిశ్య అద్య అస్మాన్ అంతే పరిచయం కతుమ్ ఏ అర్తన్ పునః ఏక వారం సవినయం గంగాధరప్రసాదరావు మహాశయాన్ అయ్యామి అస్మాన్ ఉద్బోధయం మహానుభావాగ అస్మాన్ ఉద్బోధయ నమోనమా సభా సరస్వతికి నమస్కారం అండి పరిచయం నా గురించి పరిచయం చేసిన డాక్టర్ సంతోష్ కుమార్ గారికి చాలా ఎక్కువ చేసి చెప్పిన గురువర్యులు నీలకంఠం గారికి సౌనీయంగా కృతజ్ఞతాభివందనాలు సమర్పిస్తూ ఈ అవకాశాన్ని వినియోగించుకునేటందుకు ప్రారంభం చేస్తున్నానండి ఎంతైనా కానీ వాగ్ వ్యాపారంలో ప్రారంభించే ముందు పెద్దల ముందు అందరూ పెద్దలు ప్రవర చెప్పుకొని ప్రవేశించడం సంప్రదాయం కదా అందుకని నాకుగా నా పేరు ఒక్కసారి చెప్తాను నేను జ్యోతిష్యుడు గంగాధర్ ప్రసాద్ రావు అండి నేను విద్యార్హతల రీత్యా చిన్నప్పటి నుంచి మొట్టమొదటి ఇరవై సంవత్సరాలు మ్యాథమెటిక్స్ సైన్సెస్లో చదువుకుని వచ్చినవాడి నేను నేను ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇవి చేశాను అయిపోయిన తర్వాత నాకు రీత్యా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఫైనాన్స్ రంగంలో అవకాశం వచ్చినందువల్ల ఉద్యోగం ముఖ్యం అనుకుంటాం కదండీ సహజంగా అప్పుడు ఇరవై ఏళ్ళ అందుకని ఫైనాన్స్ రంగంలో భారత ప్రభుత్వంలో ప్రవేశించిన వాడిని రాష్ట్ర ప్రభుత్వంలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఫైనాన్స్ రంగంలోనే పనిచేసి నేను డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పదవి విరమణ చేశానండి ఆ పని చేసి కూడా పదహారు సంవత్సరాలు అయింది తరువాత పదవీ విరమణ తర్వాత నాకు విచిత్రం ఏమిటంటే సైన్సు విడిచిపెట్టేశాను మ్యాథమెటిక్స్ ఇటు ఉద్యోగం చేసిన ఫైనాన్స్ రంగం వదిలిపెట్టేశాను ఈ సంస్కృత సాగరంలో ప్రస్తుతం సాధ తీరుతున్నాను అని చెప్పచ్చు ఒక రకంగా దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే ఇప్పుడు నేను అన్ని విధాల సౌకర్యంగా ఉన్నాను హాయిగా ఉన్నాను ఏ లోటు లేదు అన్నీ బాగున్నప్పటికీ కూడా నాలాంటి వాళ్ళకి లేదు సమస్యలతో ఉంటారు పాపం కొందరు ఉండిపోవచ్చు అలాంటి వాళ్ళకి ఎవరికైనా గాని చివరిలోకి వచ్చేటప్పటికండి ఈ వేదమే శాధ తీరుస్తుంది అని నాకు అర్థమైందండి ఎందుకంటే ఒక నేను ఈ సంస్కృత రంగంలోకి ప్రవేశించే నాలుగైదు సంవత్సరాల ముందు నాకు ఈ ఆధ్యాత్మిక విషయాలు కానీ సంస్కృతం గురించి కానీ ఏమీ తెలియదండి ఉన్నమాట చెప్తున్నాను నేను ఈ నాలుగైదు సంవత్సరాలుగా ఏదో ఏమై చదువుకున్నాను ఏదో ఉన్నాను కనుక కాస్త కొంచెం విషయాలు తెలుసుకున్నాను అర్థమైంది ఏమిటి అంటే అందరినీ సేద తీర్చేది వేదం అండి దీని గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు కానీ ప్రస్తుతానికి అదంతా చెప్పుకుంటే అదే పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది దాన్ని పక్కన పెట్టి ప్రస్తుతం సబ్జెక్ట్లోకి నేను వస్తున్నానండి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే వేద విజ్ఞాన శతవ్యాఖ్యాన సుమమాలిక చూడండి వేద విజ్ఞానం మీద వంద ఉపన్యాసాలు వ్యాఖ్యాన సహితంగా చేస్తూ ఈ వంద వ్యాఖ్యానాల సుమాలతోటి ఒక మాలని కూర్చడం అనేటటువంటిది ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం అండి ఇందులో నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే ఈ ఈ ఈ రోజున ఉండేటటువంటి కొత్త జనరేషన్స్ వాళ్ళకి పెద్దలకి అందరికీ ఎలాగో తెలుసు సంస్కృతం గురించి వేదం గురించి మిగతా వాళ్ళందరికీ ఈ రోజు యంగర్ జనరేషన్స్కి రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్కి అందరికీ కూడా వేదం దూరం కాకూడదు వేదం వేదం వేదంలో చెప్పినటువంటి విషయం ఇదంతా వాళ్ళకి దగ్గర కావాలి వాళ్ళ వాళ్ళకి దృష్టిలో పడాలి అనే ఉద్దేశంతో ఇటువంటి వంద ఉపన్యాసాల ద్వారా దీన్ని ఎంకరేజ్ చేయాలి అనేది ఇక్కడ వాళ్ళ యొక్క భావము అని నేను అనుకుంటున్నాను నేను అలాగే అందుకే అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను నేను అందుకనే వంద వ్యాఖ్యానాలు చేయించారు వంద వ్యాఖ్యానాలు చేయించడం అంటే అది ఒక మహాయజ్ఞం అండి అది సామాన్యమైన విషయం కాదు డైరెక్టర్ నీలకంఠం గారికి ఆయనకు ఉండేటటువంటి ఉత్సాహం ఓపిక ఆయన శ్రద్ధ ఆయన డెడికేషన్ వీటితో పాటు ఆయనకి సంతోష్ కుమారు వరలక్ష్మి గారు ఇటువంటి మంచి సహాయకులు దొరకడం ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోతుంది ఇటువంటి కార్యక్రమంలో ఎందరో మహానుభావులు మహామహులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యానాలు సమర్పణ చేశారు అటువంటి వేదిక మీద నేను అనుకుంటా కాసేపు అర్హతల్ని పక్కన పెట్టి నాకు కూడా ఒక పువ్వు కూర్చడానికి ఒక అవకాశాన్ని కల్పించినందుకు ప్రాథమికంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హృదయపూర్వకంగా ఇవాళ నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే వైదిక వాంగ్మయంలో పాశ్చాత్య విదుషాం యోగదానం అంటే పాశ్చాత్య విద్వాంసులు పండితుల యొక్క కృషి ఏమిటి వాళ్ళ అభిప్రాయాలు ఏమిటి వాళ్ళు ఏమని చెప్పారు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అభిప్రాయాలను వెలుగుచ్చారు అనేటటువంటిది ఈ విషయాన్ని నాకు ఇచ్చారు ఈ విషయం మీద నేను కొంచెం ఆలోచించి పండితులు అనగానే ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా చెప్పినట్లు మ్యాక్స్ మూ ఇంటర్నెట్ కీర్తు వీళ్ళు వీళ్ళే దృష్టిపథంలో ఉంటారు కానీ నా దృష్టిలో విద్వాంసులే పండితులే సైంటిస్టులు విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎక్కువగా మెదిలేరు నాకు ఎందుకంటే ఈ వేదాంతానికి సంబంధించినటువంటి తత్వశాస్త్రానికి సంబంధించిన పండితులు అది వాళ్ళ కోర్ సబ్జెక్ట్ కనుక వాళ్ళు ఎలాగో చదువుతారు వాళ్ళు ఎలాగో మెచ్చుకుంటారు వాళ్ళకు ఉండేటటువంటి వాళ్ళ పాశ్చాత్య విజ్ఞానంతో కంపేర్ చేసుకునేటందుకైనా వాళ్ళు చదువుకుంటారు ఇవన్నీ వాళ్ళు చేశారు బాగుంది కానీ శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు వేదాన్ని నెత్తిన పెట్టుకుని గౌరవించారండి ఈ వేదాలు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోటి మేము ఎంతగా ముందుకు వెళ్ళగలుగుతున్నాము మా మా విజ్ఞాన శాఖల్లో అని చెప్పారండి ఇందువల్ల నేను శాస్త్రజ్ఞుల్ని ప్రముఖంగా నేను తీసుకున్నాను వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళ అనుభవాలు ఏమిటి వాళ్ళు వేదాలతో సంబంధం ఏమిటి అంటే ఒక విధంగా చెప్పాలంటే వేదాలకి విజ్ఞాన శాస్త్రానికి భౌతిక విజ్ఞాన శాస్త్రానికి సంబంధం ఏమిటి లౌకిక విజ్ఞాన శాస్త్రాలు అనేకమైన శాస్త్రాలు ఉన్నాయి వీటికి సంబంధం ఏమిటి అనేకటువంటి దాని మీద నేను చెప్పాలి అని చేసేటప్పటికీ కొంచెం లెంగ్త్ చాలా ఎక్కువైపోయింది అందుకని నేను ఏ విధంగా కుదించాలని ఆలోచిస్తూ ఉంటే నాకు వాళ్ళు రెండు భాగాల కింద చెప్పే అవకాశాన్ని కూడా ఇచ్చారండి అది నాకు చాలా సంతోషం అనిపించింది ఇవాళ భాగంలో కొందరు పండితులు ఏ విధమైన కృషి చేశారు వేదవాంగ్మయాన్ని గురించి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మనకి చెప్పారు అనేది ముందుగా మనం తెలుసుకుందామండి వేదము అనగానే విషయం ఏమిటంటే నాకు ఇచ్చింది వేదాల మీద పాశ్చాత్య పండితుల అభిప్రాయాలు ముందు అసలు అభిప్రాయాలు తెలుసుకునే ముందు వేదం ఏం చెప్తుందండి మనకి అని అంటే జ్ఞానం విజ్ఞానం ఈ రెండు వేదంలో ఉన్నాయండి జ్ఞానము అంటే ఏమిటి విజ్ఞానము అంటే ఏమిటి జ్ఞానము అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఏమిటో మనం తెలుసుకోవడమే జ్ఞానం అండి సత్యం యథార్థం మనం ఏమిటి అనేది తెలుసుకోవడమే జ్ఞానం ఇది సింగిల్ పాయింట్ ఫార్ములా ఇది విజ్ఞానము అనేది ఏమిటంటే ఈ జ్ఞానం ఏమిటో చెప్పిన తర్వాత దాన్ని ఒప్పుకునేటందుకు అంగీకరించేటందుకు అర్థం చేసుకునేటందుకు మనకి దాన్ని విడదీసి చెప్పాలి కదండి ఆ విధంగా ఎందుకు చెప్పారు అనేటటువంటిది ఆ విధంగా విడదీసి చూపించేదే విజ్ఞానం ఈ జ్ఞానం విజ్ఞానం ఈ రెండింటికి సంబంధించినటువంటి విషయము కూడా మనకి వేదాల్లో సంపూర్ణంగా దొరుకుతుంది తర్వాత వేదాలు ఏ భాషలో చెప్పబడ్డాయండి అంటే సంస్కృతం భాషను కూడా మనం తక్కువ చేయకూడదండి భాషని ముఖ్యంగా చెప్పుకోవాలి ఎందుకంటే సంస్కృతం అనేదాన్ని భాష అనే కంటే భావము అనడం చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే భాష అనేది కేవలం కమ్యూనికేషన్ ఆఫ్ సైన్స్ ఒక అభిప్రాయాన్ని తెలియజేయడానికి మాత్రమే సంస్కృతం చేసే కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే అభిప్రాయాన్ని మాత్రమే అది కమ్యూనికేట్ చెయ్యదండి భావాన్ని కమ్యూనికేట్ చేస్తుంది జ్ఞానాన్ని కమ్యూనికేట్ చేస్తుంది విజ్ఞానాన్ని కమ్యూనికేట్ చేస్తుంది ఇవన్నీ చేస్తుంది సంస్కృతం సంస్కృతంలో అందుకే దాని భాష అనలేదు కనుక దానికి లిపి లేదండి అందులో ఈ భావాన్ని కమ్యూనికేట్ చేయడానికి ముఖ్యమైనటువంటిది ఏమిటి స్వరం స్వరయుక్తమైనటువంటిది సంస్కృత భాష అండి ఆ స్వరంలోనే అందులో జీవం ఉంది స్వరము అనేది జీవధార స్వరంలోనే జీవం ఉంది అటువంటి సంస్కృతంలో ఈ వేదాలు ఉన్నాయి అందుకనే మనం సంస్కృతంలో మాటలు వర్డ్స్ అనం శబ్దాలు అని అంటాం శబ్దాలు అని సంస్కృత భాషలో అంటాము వేదానికి కూడా మరొక పేరు శబ్దమేనండి పేరులో కూడా అంత ఐక్యత ఉంది సంస్కృతానికి వేదానికి బహుశా బహుశా వేదానికి ఆ విలువ సంస్కృత భాషతోటే వచ్చింది సంస్కృత భాష మాత్రమే వేదాల్లో ఉండే విషయాన్ని సరైన పంథాలో చెప్పగలిగినటువంటి సత్తా కలిగినటువంటి సంస్కృత భాష మాత్రమే ఇది ప్రపంచమంతా ఒప్పుకున్నటువంటి విషయం ఇంకొకటి ఇంకొకటో మనందరికీ తెలుసును ఏమిటి శృతిబద్ధంగా ఉండి స్వరశుద్ధంగా ఉంటే అటువంటిది ఎవరి మనసుల్ని దోచదండి అందరి మనసులు కూడా దానికి లొంగిపోతాయి దీనిపైన మీరు గమనించండి మన అరవిందో స్వామి ఒక మంచి కొటేషన్ ఒకటి చెప్పారు చూడండి సంస్కృతం ఆధ్యాత్మిక శక్తి కలిగినది మంత్రాలలో నిబద్ధమైన ప్రకంపన శక్తి ఉంది అది ఆధ్యాత్మిక మేలుకొల్పును కలిగిస్తుంది ఇది ఒక్కసారి ఆలోచిస్తే ఇందులో ఎంత అర్థం ఉందో చూడండి సంస్కృతం ఆధ్యాత్మిక శక్తి కలిగినది అంటే దాని యొక్క అవసరం కేవలం కమ్యూనికేషన్ కాదు ఆధ్యాత్మిక శక్తి అని అంటే ఈ భాషలో ఉండేటటువంటి స్వరాల వల్ల మనలో ఉండే నాడులు స్పందించి భావస్ఫోరకత కలుగుతుంది అది ఆధ్యాత్మిక శక్తి అంటే ఇది కేవలం వీణుల విందుకి కాదు వేదం అనేటటువంటిది సంస్కృత భాష చెప్పినది వీణుల విందు కోసం మాత్రం కాదు మనసుని ఆనందింపజేస్తుంది బుద్ధిని ఆనందింపజేస్తుంది మొత్తంగా ఈ జీవుణ్ణి ఆనందింపజేస్తుంది దీన్నే ఆయన చక్కగా ఆధ్యాత్మిక శక్తి కలిగినది అని చెప్పారు అంతేకాక స్వరయుక్తమైనది కనుక ఇందులో ఒక వైబ్రేటరీ శక్తి కూడా ఇందులో ఉన్నది ప్రక ప్రకంపన శక్తి ఉంది ఈ ప్రకంపనల వల్లనే మనలో ఉండేటటువంటి మనస్సులు మనసు మనలో ఉండేటటువంటి మనస్సు జ్ఞానాలు అన్నీ కూడా స్పందించి మనకు ఒక అద్భుతమైనటువంటి భావాన్ని కలిగింపజేస్తాయి అని చెప్పేసి ఆ ఆయన అరవిందో స్వామి చెప్పారు ఈ సందర్భంగా ఇప్పుడు మనకి ఈ వేదాల గురించి ఎవరైనా చెప్పారు వేదాల గురించి ప్రా ప్రత్యేకించి పాశ్చాత్య పండితులు ఏం చెప్పారు అనేది నాకు ఇచ్చిన విషయం కనుకను వాళ్ళు ఎందుకు చెప్పారు ఏం చెప్పారు వాళ్ళు ఎంతగా ప్రభావితం అయ్యారు వాళ్ళని అంతగా ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏమిటి వాళ్ళ మాటల్లోనే చాలా క్లుప్తంగా చూద్దాం ఎందుకంటే ఇచ్చిన టైము గంటలో నేను ముగించాలి కనుక ఇంకా తర్వాత పండితులు అంటే ఎవరనంటే నిన్ననే రమాదేవి గారి స్పీచ్లో పండితులకి ఆ చక్కటి వివరణ చాలా చాలా నిర్వచనాలు చదివారు ఒక్క మాటలో చెప్పాలి అంటే పండాహ అంటే జ్ఞానవంతులు ఏ జ్ఞానవంతులు అండి ఆత్మ జ్ఞానవంతులు అన్నింటినీ కలిపితే ఆత్మజ్ఞానం అంటే ఆ మనకందరికీ తెలుసును భావం అదొక్కటి ఉంటే చాలు అంత జ్ఞానము అటువంటి వాళ్ళని మనం పండితులు ఉంటాము అందుకని ఈ పండితులు అంటే కేవలం ఫిలాసఫర్స్ తత్వవేత్తలు కాకుండా భాషా శాస్త్రజ్ఞులు రచయితలు కవులు విజ్ఞాన శాస్త్రజ్ఞులు వీళ్ళందరినీ తీసుకుని ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కళ్ళు చెప్పినటువంటి మంచి మాట ఏమిటి అనేది చెబుదాము అనే ప్రయత్నం చేశానండి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం వేదం విజ్ఞాన శాస్త్రం నేను ఈ రెండిటి మీద ఫోకస్ పెట్టాను కనుక ఎందుకంటే నేను సైంటిస్ట్ని కూడా విజ్ఞాన శాస్త్రవేత్తల్ని కూడా తీసుకుంటున్నాను కనుక వాళ్ళు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు వేదానికి సంబంధించిన వాళ్ళు కాదు కానీ వాళ్ళు వేదమే మాకు దిక్కు చూపింది అనేటంతగా వాళ్ళు భావాన్ని వెల్లడించారు వేదాల పట్ల విజ్ఞాన శాస్త్రజ్ఞులు అంచేత ఈ రెండు చేసే పని ఏమిటి అనేది మనం ఒక్కసారి చూద్దాము వేదం అంటే ఏం చెప్తుందండి మనకి రెండే రెండు విషయాలు చెప్తుంది ఒకటి సత్యం ఏమిటి అంటే శుద్ధ చైతన్యం దీని రథం అని అంటాం సత్యం శుద్ధ చైతన్యం మనకి కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా సృష్టి ఇదంతా మాయ మాయ అంటే ఇల్యూషన్ లేదు అని అర్థం చేసుకోకూడదు ఉన్నది దీన్ని లౌకిక సత్యం అంటాం ఇది సత్యమే వ్యావహారిక సత్యం అంటాం ఇది కానీ ఇది మాయ ఇది ఒక ఇల్యూషన్ మాత్రమే యథార్థం సత్యం ఏమిటి అని అంటే కేవలం శుద్ధ చైతన్యం ఈ శుద్ధ చైతన్యమే మనకి ఈ మాయను కల్పిస్తున్నది అని చెప్పేసి వేదం చెప్తుంది వేదం మనకు ఉద్బోధిస్తున్నది ఏమిటంటే ఈ మాయనంతటిని తప్పించుకొని ఆ సత్యాన్ని పొందగలగటమే జీవితానికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యము అనేది దాని గురించి చెబుతూ దాన్ని ఎలా సాధించాలో కూడా చెప్పేది వేదం అయితే విజ్ఞాన శాస్త్రం ఏం చేసింది అని అంటే ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అంటే పైనుంచి వేదం వస్తే కింద నుంచి విజ్ఞాన శాస్త్రం ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం ఉంది పదార్థం ఉంది ద్రవ్యరాశి ఉంది ఈ ద్రవ్యరాశి ఎలా ఏర్పడింది అసలు ఈ సృష్టి ఎలా ఏర్పడింది అంటే ఈ ద్రవ్యం ఎలా ఏర్పడింది పదార్థం ఎలా ఏర్పడింది అనే దాని మీద పదార్థ విజ్ఞానం గురించి విజ్ఞాన శాస్త్రం దాన్ని తెలుసుకుంటూ విశ్లేషణ చేస్తూ 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 వాళ్ళు సత్యాన్ని కనుక్కుంటున్నారు వేదంలో మన వేదము అనేటటువంటి మన అందరికీ తెలుసును అది ఏ పురుషుడు చెప్పినది కాదు పరమాత్మ స్వయంగా ఇచ్చినటువంటి బోధ అది అయితే ఆ బోధ అనేది కేవలం మీకు ఒక్క ఎసెన్స్గా మాత్రమే వేదంలో ఉంటే మన మహర్షులు వాళ్ళ తపోశక్తిని అంతటినీ ధారపోసి ఎంతో కృషి చేసి దాని మీద ఎన్నో శాస్త్రాలు వెలయించారు దాన్ని మనకు అర్థం చేయడానికి అంత అర్థాన్ని వాళ్ళు సృష్టించారు వేదం ఏం చేస్తుందంటే ఈ మాయంతటినీ కూడా తప్పించుకుని ఆ జ్ఞానాన్ని ఎలాగా అనేది వేదం చెబితే ఈ మాయని అర్థం చేసుకుంటూ జ్ఞానాన్ని ఎలా అర్థం చేసుకుని పొందాలనేది విజ్ఞాన శాస్త్రం ప్రయాణం చేస్తుంది రెండు చెరకు వైపు నుంచి వస్తున్నాయి ఈ రెండు ఎప్పటికి కలుస్తాయో చూద్దాం తర్వాత ఇప్పుడు మనం కొంతమంది చూద్దాం ముందుగా కొందరు ఫిలాసఫర్స్ తర్వాత లింగువిస్ ఇండోాలజిస్టు వీళ్ళని గురించి కొన్ని చూద్దాం ఇందులో నేను క్రోనలాజికల్ గా కొందరు కొందరిని గురించి మెన్షన్ చేసుకుంటూ వచ్చాను కొద్ది మందివి ఉన్న టైంలో సరిపెట్టాలి కదా ముందు దారాశికో అని ఈ పేరు అందరం వినుంటాం మనం మొట్టమొదటి మనం చెప్పుకోవాలి అంటే ఈయన మొఘల్ చక్రవర్తి మనకి షాజహాన్ తెలుసును ఆ షాజహాన్ యొక్క కొడుకు ఈయన పెద్ద కొడుకు ఈయన ఆయన చాలా పెద్ద కుటుంబం ఆఖరవాడు ఔరంగజేబు పెద్దవాడు ఈయన ఈయనకే వాళ్ళు పట్టం కట్టారు కానీ ఈయన ఏమిటంటే ఇస్లామిక్ వాది అయినప్పటికీ ఈయన సూఫీ తత్వవేత్త అయిన ఆ ఇస్లామిక్ సామ్యవాది అయిన ఈయన తీవ్రవాది కాదు ఇస్లాం అనగానే తీవ్రవాదులు అని అనుకోకూడదండి ఈయన గొప్ప భక్తుడు సామ్యవాది ఈయన సూఫీ తత్వవేత్త ఈయన ఎన్నో గ్రంథాలు రాసినవాడు ఇంకా గొప్ప విశేషం ఏమిటంటే ఈయన మన మన వేదాల్ని మన వేద విజ్ఞానాన్ని వేదాలని ఎంతగానో ఆదరించి గౌరవించిన వాడు ఈయన ఈయన ఏం చెప్పాడు అంటే సిరి అక్బర్ అని చెప్పేసి దీనికి పేరేం పెట్టారు అంటే ది గ్రేట్ మిస్టరీ అని ఈయన ఒక సంకలనం చేశారండి ఇది ఏమిటంటే యాభై ఉపనిషత్తులు యాభై ఉపనిషత్తుల్ని ఆయన సంస్కృత భాషలో నుంచి ఆ పర్షియన్ భాషలోకి అనువాదం చేసి సిరి అక్బర్ అని దాని అర్థం గ్రేట్ మిస్టరీ అని అంత గౌరవంగా ఆయన యాభై ఉపనిషత్తుల్ని ఆయన ట్రాన్స్లేషన్ చేశారండి ఇది తరువాత అండి ప్రపంచంలో ఉన్నటువంటి ఇక్కడ చూడండి ఇది పదహారు పదిహేడు శతాబ్దాలు నెలబడిన అంటే అప్పుడే ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయిందో చూడండి ఈ ఈయన రాసిన ఈ యాభై ఉపనిషత్తుల ట్రాన్స్లేషనే అనేక భాషల్లోకి మారి అది ప్రపంచంలో తర్వాత వచ్చినటువంటి ఫిలాసఫర్స్ తత్వవేత్తల్ని అనేక మంది భాషా శాస్త్రజ్ఞులు కానివ్వండి రచయితలు కానివ్వండి కవులు కానివ్వండి ఈవెన్ జ్ఞాన శాస్త్రవేత్తలు కానివ్వండి అందరినీ కూడా ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఈ ఈ ట్రాన్స్లేషన్ ఈ వర్క్ అనమాట ఎందుకంటే అప్పటికి సంస్కృతం తప్ప సంస్కృతంలో తప్ప ట్రాన్స్లేషన్స్ లేవు ఇవాళ మనం ఏదైనా వేదం గురించి తెలుసుకోవాలంటే ఏ భాషలో కావాలంటే ఆ భాషలో దొరుకుతున్నాయి అప్పుడు ఎక్కడుందండి సంస్కృతం వస్తే కనుక వస్తే తప్ప తెలియదు అంత కష్టపడి ఆయన అవన్నీ చేశారు అంతేకాకుండా ఆయన సొంతంగా ఒక బుక్ రాశారు ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది టూ సీస్ అని ఈయన ఒక పుస్తకం రాశారు అనమాట దీంట్లో ఏమిటంటే టూ సీస్ అంటే సూఫీ తత్వం ఒకటండి ది సూఫీజం ఇన్ ఇస్లామిక్ ట్రెడిషన్ అండ్ ఆల్సో మన వేదాలు మన వేద విజ్ఞానం మన వేద విజ్ఞానం వేద జ్ఞానం ఈ రెండూ కలిపి ది కాన్ఫుడుయెన్స్ ఆఫ్ ది టూ సీస్ అని ఆయన ఎంత బాగా దాన్ని కంపేర్ చేసి చెప్పారంటే ఈ రెండిటికి ఎంత భావ సారూప్యం ఉన్నది అంటే ఇంచుమించుగా అభేదం ఏమీ తేడా లేకుండా చక్కగా ఆయన ఉన్నది అని ఈ గ్రంథాన్ని ఆయన కాన్ఫులుయెన్స్ ఆఫ్ ది టూ సీస్ అని చెప్పేసి ఆయన ఇది ఈ గ్రంథాన్ని కూడా వ్రాసారు అనమాట సరే ఈయన న్యాచురల్గా సామ్యవాది కనుకను తత్వవేత్త కనుకను మెత్గానే ఉంటాడు కనుకను ఔరంగజీబు తర్వాత ఈయన్ని ఓడించేసి ఈయన్ని హ్యాంగ్ చేసేసాడు ఆయన మనకందరికీ తెలిసిన విషయమే దాని గురించి మనకొద్దు మనకి దీనికి సంబంధించి ఈయన చాలా గ్రంథాలు రాశారు అటు తత్వంలో రాశారు ఇటు భారతీయ తత్వంలోనూ రాశారు చాలా రాసి సూఫీతత్వం భారతీయ తత్వం చాలా దగ్గరగా ఉన్నాయి ఈ రెండు కూడా ఒకటే అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా నిరూపణ చేసి చూపించారు తన కృషి ద్వారా అనమాట తర్వాత తర్వాత చెప్పుకోదగిన వాళ్ళు ఎవరంటేనండి అప్రహాం హేసింతాటిక్విల్ జుపెరాని ఈయన పద్దెనిమిదవ శతాబ్దం వాడిన ఈయన ఫ్రాన్స్ ఫ్రాన్స్ దేశానికి చెందిన వాడండి ఇప్పుడు మనం పాశ్చాత్యలో అనగానే ఫ్రాన్సు జర్మనీ బ్రిటన్ను అమెరికా అవన్నీ కూడా మనం ఒక్కొక్కరిని అక్కడొక్కరిని అక్కడొక్కరిని ఉదాహరించుకుందాం మనం ఇప్పుడు ఈయన ఫస్ట్ ప్రొఫెషనల్ లింగ్వస్ట్ అనమాట ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వాడు ఈయన డ్యూకోరాన్ గారు ఈయన చాలా కృషి చేశాడండి ఈయన 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 ఏం చేశారంటే చూడండి మీకు చెప్పాను కదా నేను ఇక్కడ దార్శికో గారు రాసినటువంటి యాభై ఉపనిషత్తుల పరిషత్ ఈయన ఎందుకంటే ఈయన సంస్కృతం తెలిసిన వాడు కాదు ఈయన అందుకని ఈయన పర్షియన్ భాషలోకి ఆయన యాభై ఉపనిషత్తుల అనువాదాన్ని తీసుకున్నాడండి ఈయన తీసుకుని ఈయన దాన్ని రెండు విధాలుగా ఫ్రెంచి లాటిన్ భాషల్లోకి ది ఆయన తర్జుమా చేశారు వీటిని ఇందులో ఓపెన్ కార్ట్ ఇట్ ఎస్ట్ అనేది ఒకటి సీక్రెటం టెజెండం అనేది ఒకటి ఈ రెండు కూడా ఒకటి ఫ్రెంచిలోను ఒకటి లాటిన్లోకి ఈయన ట్రాన్స్లేషన్ వర్క్ చేశారు ఇందులో ఆయన ఫ్రెంచిలో చేసింది నేటికి ముద్రితంగానే ఉండిపోయింది కానీ ఇది అక్కడ మ్యూజియంలో అవైలబిలిటీ ఉన్నది ప్రతి కాకపోతే లాటిన్లోకి వచ్చినది మాత్రం ఆయన రాసింది మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ వన్లో పబ్లిష్ అయిందండి విశేషం ఏమిటంటే యూరోపియన్ భాషల్లో అంటే ఇది లాటిన్ భాష చూడండి లాటిన్ అంటే ఇండో యూరోపియన్ భాషల్లో వస్తుంది మన మూల భాష నుంచి వచ్చిన భాష అది మనకు దగ్గరైన భాష అది ఆ భాషలో అంటే ఫస్ట్ యూరోపియన్ భాషల్లో మొట్టమొదట వచ్చిన పవిత్ర భారతీయ గ్రంథం అనేది ఏది అని అంటే ఇదేనమాట ఇది దానికి అంత గుర్తింపు వచ్చింది దీని దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే తరువాతి కాలంలో వచ్చినటువంటి మీకు చెప్పాను నేను వీళ్ళు మొదలు కష్టపడి సంస్కృతం నేర్చుకుని కొందరు దాన్ని భాషల్లోకి తీసుకొచ్చే భాషల భాషలు మారి ప్రపంచంలో ఉండే ఇంతమంది తత్వవేత్తల్ని ఏ విధంగా అది ప్రభావ ప్రభావితం చేసింది అని అంటే ఇదే ఉదాహరణ అనమాట ఇదే జూపురాన్ గారు ఈయన చేసినటువంటి దీనిని చదివినవాడి ఎవరయ్యా అని అంటే మనకి చాలా ఇది మనకు బాగా పరిచయం ఉన్నటువంటి ఫిలాసఫర్ అయిన ఆర్థర్ షోపన్ హావర్ అని మనం ప్రముఖంగా చదువుకుంటాం ఈయన గురించి ఈయన షోపెన్ హావర్ ఈయన ఎప్పుడు చదివారండి పద్దెనిమిది వందల పద్నాలుగులో ఈ యాంటీప్ల్ డోపెరాన్ గారి గ్రంథాన్ని చదివారని యాభై ఉపనిషత్తుల ట్రాన్స్లేషన్ చదివి ఆయన ఎంత విపరీతంగా ప్రభావితం అయ్యారంటే ఈయన కొటేషన్ తర్వాత చూద్దాం మనం ముందు వస్తుంది ఆయన ఏం చెప్పారంటే నాకు దీన్ని మించిన గ్రంథం లేదు అంటే ఇక్కడ ఉపనిషత్తులండి ఫోకస్ ఉపనిషత్తులు మించినటువంటి ఇష్టమైనటువంటి విషయం నాకు మరొకటి లేదు అని చెప్పారు అంతేకాదు ఆయన ఇంకా ఏం చెప్పారంటే యావత్ ప్రపంచ వాంగ్మయానికి సంబంధించి అత్యంత సమగ్రమైన గ్రంథం ఒకటి ఏదైనా ఉంది అని అంటే అది ఉపనిషత్తులు మాత్రమే అంత గొప్పగా చెప్పడమే కాకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు చదివి తీరవలసినటువంటి గ్రంథం ఇది అని చెప్పేసి ఆయన చెప్పారు ఆయన అంతగా ప్రభావితం అయ్యారు ఆయన ఎంతగా ప్రభావితం అయ్యారు ఆయన మాటల్లోనే మనం తర్వాత చూద్దాము కొద్దిసేపట్లోనే తర్వాత మనకి తెలిసిన భాషా శాస్త్రజ్ఞులు అందరూ మనం మనకు పరిచయం ఉన్న వాళ్ళే వీళ్ళు సర్ విలియం జోన్స్ ఈయన పద్దెనిమిదవ శతాబ్దంలో ఉన్నారు ఈయన ఈయన బ్రిటన్ సాహితీవేత్త ఈయన బ్రిటన్ దేశానికి చెందినవాడు ఇప్పుడు చూడండి మనం ఫ్రాన్స్ నుంచి చూసాము బ్రిటన్ దేశానికి వచ్చాము ఈయన చెప్పాలంటే పాశ్చాత్య ప్రపంచంలో భారతీయ సాహిత్యాన్ని పరిచయం చేయించిన వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళలో సర్ విలియం జోన్స్ ఒక ఆయన ఈయన అభిజ్ఞాన శాకుంతలం ఆంగ్లంలోకి అనువదించాడండి మనం ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి అభిజ్ఞాన శాకుంతలానికి కూడా మూలం వేదాల్లోనే ఉంది ఇక్కడ మనం వచ్చిన దీని సాహిత్యంగా చెప్తున్నా మనం అనుకోవద్దు వేదాలు విజ్ఞానం అని అనగానే ఎన్ని శాఖల్లో విజ్ఞానం అంటే అంటే మనకి అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని గురించి చెబుతుంది అది అత్యంత ఉన్నతమైన జ్ఞానాన్ని గురించి చెబుతుంది అది అదేవిధంగా సాహిత్యానికి కావలసినటువంటి మూలాల్ని ఇచ్చింది విజ్ఞాన శాస్త్రానికి కావలసిన మూలాల్ని మూలాన్ని విజ్ఞాన శాస్త్రం అంటే అర్థం చేసుకోండి అన్ని అన్ని శాస్త్రాలు ప్రపంచంలో ఉన్న శాస్త్రాలు అన్నింటికీ మూలాలని ఇచ్చింది తర్వాత సామాజికంగా కూడా ఎంతో మేలుకొలుపుని కలిగించింది బాధ్యతను నేర్పించింది అన్నీ ఉన్నాయండి అందులో చిన్న పిల్లల కథలకు కూడా మ్యాటర్ ఉంది అందులో అంత అంత అద్భుతమైనటువంటి ఆ వేదం అంత అద్భుతమైనటువంటిది ఈ వేదం అనమాట అందుకే అది అది విలువ లేనిది అంటే అత్యంత విలువైనది దీనికి ఈ విలియం జోన్స్ ఈయన ఏం చెప్పారంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఆధ్యాత్మిక విషయాలు ఎవరైనా బోధించారు అంటే అవి కొత్తవి ఏమీ కాదు ఇవన్నీ భారతీయులు షడ్ దర్శనాల్లో ఉన్నాయి మనం ఇంకొకటి గుర్తు పెట్టుకోవాలి మనకి వేదాలు చతుర్వేదాలు మనకి తెలుసును నాలుగు వేదాలు రుక్ సామ యజుస్ అధర్వ వేదాలు నాలుగు తెలుసును వీటిని మనకి అపౌరుషేయమైనటువంటి ఈ వేదాలు ఋగ్వేదం అపౌరుషేయం దీనికి ఈ వేదానికి సంబంధించి మనకి అర్థం చేయటానికి మన మహర్షులు తమ తపోశక్తితోటి ఉపవేదాలని వేదాంగాలని దర్శనాలని ఇవన్నీ శాస్త్రాలు ఈ శాస్త్రాల్లోనే మనకి వేదాల్లో ఉండేటటువంటిది ఏమున్నదా అనేది మనకి అర్థం చేసే ప్రయత్నం చేశారు అనమాట ఆ విధంగా చేసిన వాటిలో షడ్ దర్శనాలు ఉన్నాయి మనందరికీ తెలిసిన ఎక్కువ లోపలికి వెళ్ళలేను నేను టైం ఉండదు కనుక ఈ షడ్ దర్శనాల్లోనే ప్రపంచంలో ఎక్కడ ఆధ్యాత్మిక విషయాలు చెప్పారన్నా ఉన్నాయి అని చెప్పి విలియం జోన్స్ అభిప్రాయపడ్డారు ఆయన ఇంకా ఏం చెప్పారంటే ఆయన భారతీయ వేదాంతాన్ని దానిని వివరించే వివిధ ప్రకరణ గ్రంథాలని ప్రకరణ గ్రంథాలు అంటే మనకు తెలుసును ఒక గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని తీసుకుని విపులంగా మనకి బోధించేది ప్రకరణ గ్రంథము అని అంటాం ఇలాంటి వివిధమైనటువంటి వివిధ విషయాలకు సంబంధించిన వివిధమైనటువంటి ప్రకరణ గ్రంథాలని చదివినప్పుడు భారతీయ ఋషులు ఆస్వాదించిన జ్ఞానగంగా ప్రవాహం జ్ఞానగంగా ప్రవాహం జ్ఞానగంగా అంటే వేదసారమే ఇందులో నుంచే ఇప్పుడు మనకి పాశ్చాత్య విద్వాంసులు అనే పైథాగర్స్ కానీ ప్లేటో కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సిద్ధాంతాలని వీళ్ళు ఎప్పటి వాళ్ళండి వీళ్ళు వీళ్ళు కూడా బిఫోర్ క్రైస్ట్ వాళ్ళే బిఫోర్ క్రైస్ట్ ఐదారు శతాబ్దాల్లో వాళ్ళ వాళ్ళు వీళ్ళు కూడా వీళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాల మూలాలన్నీ కూడా వేదాల నుంచే దర్శనాల నుంచే ఉపనిషత్తుల నుంచే గ్రహించారు అని చెప్పేసి ఈయన అభిప్రాయపడ్డారు ఇది మనం చెప్పుకునేటప్పుడు ఏ విధంగా పైతాగ్రస్ ప్లేటోలు వీళ్ళు ఏ విధంగా సంబంధించిన వాళ్ళు అని అంటే ఒక్కొక్క మాట నేను చూపించడానికి చెప్పాను ఇందులో చూడండి పైథాగ్రస్ సిద్ధాంతం అనేది గణితానికి సంబంధించినటువంటి ప్రా ఒక ప్రాథమిక నియమం ఇది మ్యాథమెటిక్స్ సంబంధించింది పైథాగ్రస్ గారు చెప్పింది ఇది ఈయన అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ బోత్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది అయిపోయి న్యూస్ అనేది సూత్రం అది ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటేనండి మనకి తెలుసును కల్పం అనేటటువంటి ఒక వేదాంగం ఉంది అందులో సులభ సూత్రాలు అని ఉంటాయి ఈ కల్పంలో నాలుగు రకాలైన సూత్రాలు ఉన్నాయి ధర్మాలను చెప్తారు అందులో ఒక కల్ ఒక సులభ సూత్రాల్లో ఏముంటుంది అని అంటే ఈ వేదంలో చెప్పినటువంటి కర్మకాండల్ని చేయడానికి నిర్మించాల్సినటువంటి హోమకుండాలని ఏ విధంగా నిర్మించాలి ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉందండి ఏ షేప్లో నిర్మించాలి ఎట్లా నిర్మించాలి అనేది అన్ని కూడా సులభ సూత్రాల్లో చెప్పారు అనేక మంది మహర్షులు వీటిని చెప్పారు ఇందులో ప్రముఖమైనటువంటిది ప్రస్తుతం మనందరం ఫాలో అవుతున్నది ఏంటంటే బౌధ అయిన సులభ సూత్రాల్లో ఉందండి బౌధ అయిన సులభ సూత్రాల్లో ఈ హోమకుండాన్ని నిర్మించే సందర్భంలో దానిని ఎలా వెయ్యాలి అన్నప్పుడు ఇచ్చిన ప్రిన్సిపుల్ చూస్తే ఇప్పుడు పైథాగరస్ ఏదైతే చెప్పారో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ బౌత బోత్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది స్వేర్ ఈజ్ ఈక్వల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది ఐ పర్టిన్యూస్ అనే సూత్రానికి కరెక్ట్ గా సరిపోయింది అన్నమాట అందుకని ఈ విధంగా ఇక్కడ మనం విలియం జోన్స్ గారు ఆ అభిప్రాయపడేటువంటి విషయం ఈ విధంగా ఇక్కడ ఇక్కడ నిరూపితమైందని కూడా మనకి అర్థమవుతుంది అంతేకాదు ఈయన ఇంకా ఒక విషయాన్ని కూడా చెప్పారు న్యూటన్ గురించి న్యూటన్ మనకి తెలుసును ఆయన ఆ ఆయన శాస్త్రజ్ఞుడు ఆయన ఏం చెప్పారు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ మొట్టమొదటగా ఫిజిక్స్ అంటే మనకు తెలుసు భౌతిక విజ్ఞాన శాస్త్రం ఇందులో ముందు శాస్త్రీయ భౌతిక విజ్ఞాన శాస్త్రం క్లాసికల్ ఫిజిక్స్ అని అంటాం మనం ఈ క్లాసికల్ ఫిజిక్స్ ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆద్యుడు న్యూటన్ ఈయన ఏం చెప్పాడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని చెప్పారు ఈయన అంటే కారణకార్య సంబంధం ఏదో వచ్చి పని చేస్తేనే కానీ ఒక పని అన్నది జరగదు అని చెప్పినటువంటి కారణకార్య సంబంధాన్ని మొట్టమొదటిగా ప్రిన్సిపల్ ఆఫ్ ఎనర్షియాగా చెప్పినటువంటిది ఈ న్యూటన్ గారు అనమాట ఈయన అలాగే ఇంకా ఆయన మూడు సూత్రాలు ముఖ్యమైనటువంటి సూత్రాలు చెప్పారు ఇందులో విశేషం ఏంటంటే ఈయన ఆయన గురించి ఆయన దాని గురించి ఈయన ఏం చెప్పారంటే అమరజీవి న్యూటన్ని గొప్పవాడు సైంటిస్టులు గొప్పవాళ్ళు అనుమానం ఏం లేదు మనం ఏదో వాళ్ళు వేదాల్ని కాపీ కొట్టారు మేము గొప్ప అని చెప్పుకుంటున్నారని అనకూడదండి వేదాల్లో మూలం మాత్రమే ఉంది దాని మీద వాళ్ళు ఎంత కృషి చేశారో వాళ్ళకే తెలిసిన అది మనం అర్థం చేసుకోవాళ్ళి వాళ్ళని అభినందించాలి వాళ్ళ కృషి వల్ల మనం పొందుతున్న ప్రయోజనాన్ని గురించి మనం కృతజ్ఞతను కూడా వాళ్ళకి చెప్పుకోవాల్సి ఉంటుంది అందుకని నేనేమన్నాడంటే ఆయన తక్కువ చేసే నేను కాదు కానీ న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఆయన చెప్పినటువంటి తత్వజ్ఞానం కానీ వీటికి ఆధారం ఏమిటి అని అంటే జ్ఞానభాండారమైన వేదవాంగ్మయమే ఐ కెన్ వెంచర్ టు సే దట్ ఇందులో నాకేం అనుమానం లేదు నేను తప్పు చెప్పడం లేదు అన్నంత ఖచ్చితంగా ఆయన చెప్పారు వేదవాంగ్మయం అనేది ఒక జ్ఞానభాండాగారం ఇందులో లేనిది ఏదీ లేదు వీళ్ళందరూ కూడా ఇందులో నుంచే తీసుకున్నారు అని నా విలియం జోన్స్ గారు చెప్పారు అభిప్రాయాన్ని ఇక్కడ చూడండి ఇది చూస్తే మీకు ఏమవుతుందంటే ఒకటి మాయాసుర మహర్షి సూర్య సిద్ధాంతాన్ని వెలయించాడండి వీటన్నింటికీ మూలం సిద్ధాంతాలు అని అంటే అప్లైడ్ సైన్సెస్ అండి వేదము అంటే అకడమిక్ సైన్స్ అనమాట వేదం అనేది అకడమిక్స్ అయితే సిద్ధాంతాలు దర్శనాలు ఇవన్నీ కూడా అప్లైడ్ సైన్సెస్ అవుతాయన్నమాట ఇటువంటిదే సూర్య సిద్ధాంతం ఒకటి ఈయన మాయాసురులు తయారు చేశారు దాన్ని ఈ సూర్య సిద్ధాంతంలో ఆయన గురుత్వాకర్షణ శక్తిని గురించి చెప్పారండి అంటే ఆకర్షణ శక్తి అని అంటాం కదా దీని గురించి సూర్య సిద్ధాంతంలో ఆయన చెప్పారు ఈ చెప్పినటువంటి గురుత్వాకర్షణ సిద్ధాంతాన్నే దాన్ని దాని ఆధారంగా డెవలప్ అయినటువంటిదే ఇక్కడ ఈయన ఏం చేశారంటే గురుత్వాకర్షణ భూమి ఆకర్షణ మాత్రమే కాకుండా వివిధ ద్రవ్యాల మధ్యన కూడా ఒక ఆకర్షణ ఉంటుంది అని ఐజాక్ న్యూటన్ దాన్ని సిద్ధాంతీకరణ చేసేసి భూమి ఆకర్షణ గురించి గ్రావిటేషన్ ఆఫ్ ఎత్తు గురించి ఆయన ఒక సిద్ధాంతాన్ని తయారు చేశారు అనమాట దీని మూలాలన్నీ కూడా మనకి జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ సూర్య సిద్ధాంతంలో మనకి దొరుకుతాయి అనమాట అంతేకాకుండా మొట్టమొదటి అభిప్రాయం ఎలా ఉండేది అంటే భూమిని మధ్యలో పెట్టుకుని గ్రహాలన్నీ దీని చుట్టూ తిరుగుతున్నాయి అనేది మొట్టమొదటి అభిప్రాయంగా ఉండదు చాలా ప్రాచీన అభిప్రాయం అది తర్వాత చాలా తొందరగానే దాని నుంచి వీళ్ళు బయటకు వచ్చి హీలియోసెంట్రిక్ మోడల్ మధ్యలో సూర్యుడు ఉండి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అనేటటువంటిది ఒక హీలియోసెంట్రిక్ మోడల్ ఆఫ్ దిస్ స్టేబుల్ గెలాక్సీ అనేటటువంటిది చెప్పడం జరిగిందండి వీటన్నింటికీ కూడా మూలాలు సూర్య సిద్ధాంతంలోకి తీసుకుని మన ఖగోళ శాస్త్రజ్ఞులు ఎస్ట్రానమిక్ ఎస్ట్రానమర్స్ ఉన్నారు మన వాళ్ళు ఆర్యభట్ట వరాహ మిహిరా భాస్కరా టు జూనియర్ ఈయన వీళ్ళ కృషిలో ఉందండి వీళ్ళందరూ అది తీసుకొని అందులోనే వీళ్ళు దీన్ని ప్రపోజ్ చేశారు ఈ సిస్టమ్ ని దీని మీద ఆధారపడే కోపర్నికస్ న్యూక్లస్ కోపర్నికస్ అని సిక్స్టీన్త్ సెంచరీలో ఆయన ఈ హీలియోసెంట్రిక్ నమూనాని మోడల్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అనమాట తర్వాత దీన్ని నిరూపించిన వాళ్ళు ఎవరంటే కెప్లర్ అని గెలీలియో ఆయన తెలుసుకోప్ కూడా తయారు చేసి బొమ్మ చూపించేశాడు ఆయన సో ఈ విధంగా ఇది కనిపెట్టడానికి న్యూటన్ నియమాలు ముందరంటూ ఒక ఆకర్షణ శక్తి ఉన్నది అనేది చెప్పాల్సి వస్తుందనమాట ఈ విధంగా సర్విలియం జోన్స్ ఎంత కరెక్ట్గా ఆయన అభిప్రాయపడ్డారు అని అంటే ఇటువంటి సిద్ధాంతాలన్నింటికి కూడా మూలాలు వేదాల్లోనే ఉన్నాయి అని ఆయన చెప్పారు తర్వాత ఈయన జర్మన్ రైటర్ అన్నమాట ఈయన అంతేకాదు ఒక క్రిటిక్ ఒక ఫిలాసఫరు ఒక లింగ్వస్టు ఒక ఇండాలజిస్టు తర్వాత ఆ జర్మన్ తత్వవేత్తల్లో సంస్కృతాన్ని తర్వాత మన గ్రంథాల్ని చాలా ఎక్కువగా ప్ర ప్రసారం చేసిన వాడు ప్రచారం చేసిన వాడు అందరి దృష్టికి తీసుకెళ్ళినవాడు ఈయనే ప్రేడి లేగల్ ఈయన పద్దెనిమిదవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దాల మధ్యలో ఉన్నారు ఈయన ఈయన చాలా చాలా డీప్గా స్టడీ చేశారండి భారతీయ వాంగ్మయాన్ని కానీ మన యొక్క తత్వశాస్త్రాన్ని కానీ భారతీయ తత్వము అని అందామండి నేను మీరు గమనించండి నేను హిందుత్వము అనే మాట కొంచెం తక్కువ వాడతాను నేను భారతీయ తత్వము అనే అందాం మనం భారతీయత అనేటటువంటిది మనకు ఉన్నటువంటి గొప్ప క్వాలిఫికేషన్ అది ఈయన ఏం చెప్పారంటే ప్రపంచంలో గ్రీకు భాషతో సహా ఆయనది అది ఉదాహరించడంలో విశేషం ఏమిటంటే గ్రీక్ అనేటటువంటిది పురాతన భాషల్లో సంస్కృతంలాగే గ్రీకు భాష కూడా పురాతన భాషల్లో ఒక భాష అది చాలా పాత భాష ఇంకా అది ఆ గ్రీకు భాష మనం గ్రీక్ అండ్ లాటిన్ అంటూ ఉంటాం ఇవి పురాతన భాషల్లోకి వస్తాయి అందులో చాలా స్పష్టత ఉన్నది చాలా సంస్కృతంలాగే అది కూడా అంత సులభంగా అందరికీ తెలిసేది కాదు అది విజ్ఞాన సంయుక్తమైనటువంటిది అందులో కూడా చాలా చాలా సంస్కారం ఉంది అనేటటువంటి భాష గ్రీకు భాష అందులో స్పష్టత ఉంది అలాగే ఈయన దాన్ని కూడా పోల్చి ఏం చెప్పారంటే గ్రీకుని ప్రత్యేకంగా ఆయన ఉదహరిస్తూ ప్రపంచంలో ఇంకా ఏ భాషల్లోనూ లేని స్పష్టత అంతేకాదు అందులో ఉండేటటువంటి ఫిలసాఫిక్ టింట్ ఇవి సంస్కృత భాషకి మాత్రమే ఉన్నాయి అని చెప్పి చెప్పారు అంతేకాదు శాస్త్రజ్ఞానాలు ఇక్కడ శాస్త్రం అంటే విజ్ఞాన శాస్త్రాలనే కాదండి అన్ని శాస్త్రాలే ఏ విషయం తీసుకున్నా ప్రపంచంలో అది శాస్త్రమే ఈ జ్ఞానాలకు అన్నింటి కూడా భారతదేశమే ఆద్యం ఎందుకంటే వేదము అనే దానికి పుట్టిన గడ్డ భారతదేశం ఆ గడ్డ మీద మనం పుట్టాం అది మనకి గర్వకారణం ఇది మేధోపరంగా మతపరంగా ఇక్కడ మతము అంటే మీరు రిలీజియన్ అని అర్థం చేసుకోవద్దు దయచేసి మతము అంటే భావము అని అర్థం భారతీయత అనేది ఒక భావం ఈ భావపరంగా మేధోపరంగా ఇందులో ఉండేటటువంటి తెలివి పరంగా గ్రీకు వారసత్వం కూడా నిలవదు గ్రీకు చాలా మంచి గొప్ప వారసత్వం కలిగినటువంటిది చాలా సంస్కృతి సంప్రదాయాలు అన్నీ ఉన్నటువంటి ప్రదేశం అది భాష అది కూడా దీని ముందు నిలవదు అని ఈయన చెప్పారండి ఈయన ఈయన జర్మన్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఒక్క విషయం ఏంటంటే నేను ఇవన్నీ మీకు తెలుగులో చెప్తున్నాను వీళ్ళ కొటేషన్స్ ఇవన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి నేను మన సౌలభ్యం కోసం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి రాసుకున్నాను నేను అందుకనే చూసి చెప్తున్నాను మీకు కూడా కొంచెం ఫాలో అవడానికి బాగుంటుందని నేను షేర్ చేస్తూ చెప్తున్నాను నేను ఈయన ఎన్నో సంస్కృత గ్రంథాలని అనువాదం చేశారండి అనువాదం చేశారు అనేకమైనటువంటి భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విషయాల్ని కూడా ఈయన ఎన్నో విషయాల్ని రచనలుగా సమర్పణ చేశారు ఈ ప్రపంచానికి తర్వాత ఈ భారతీయ తత్వశాస్త్రం దీని ఫిలాసఫీ యొక్క విస్తారం విస్తృతి విస్తృతి ఎంతగా ఉన్నది అని అంటే విస్తృతి కానీ కాన్సన్ట్రేషన్ అంటే అందులో ఉండేటటువంటి విషయం యొక్క గాఢత సాంద్రత ఇవి ఎంతగా ఉన్నాయి అని అంటే చాలు దాని నుంచే ఈ భారతీయులకు ఉండేటటువంటి భారతీయ భారతీయతలో ఉండేటటువంటి మేధో సంపత్తి ఆధ్యాత్మిక జ్ఞానానికి కారణం వీళ్ళ తత్వశాస్త్రం యొక్క విస్తృతి దాని యొక్క డెన్సిటీ దాని యొక్క గాఢతలే అని చెప్పేసి ఈయన చెప్పారు చెప్పడమే కాకుండా ఈయన ఒక మంచి సూచన కూడా చేశారండి ఏంటంటే ఈయన జర్మనీ ఎవరంటే న్యాచురల్లీ ఆయన వెస్ట్రన్ ఫిలాసఫర్ కదా మంది ఈస్టర్న్ ఫిలాసఫీ ఈయన ఏం చేశారంటే వాళ్ళు దాంతో పాటు ఈస్టర్న్ ఫిలాసఫీని కూడా బాగా చదివి ఉన్నాడు కనుక ఈయన గ్రంథాలు కూడా వెలయించాడు కనుక ఈయన ఈ తూర్పు పాశ్చాత్య తాత్విక చింతనలు అంటే వెస్టర్న్ ఫిలాసఫీ అండ్ ఈస్టర్న్ ఫిలాసఫీని కలిపి కనుక అధ్యయనం చేస్తే సత్యాన్ని కనుక్కోవడం మరింత సులభం అవుతుంది మరింత కాంప్రిహెన్సివ్గా జరుగుతుంది అనేది ఈయన అభిప్రాయంగా చెప్పారండి ఈయన తర్వాత ఫ్రీడ్రిచ్ విల్హెమ్ జోసెఫ్ షెల్లింగ్ ఈయన కూడా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్నారు ఈయన ఈయన కూడా జర్మనీ దేశం యొక్క ఫిలాసఫరీ ఈయన విశేషం ఏమిటంటే ఈయన భారతీయ తత్వశాస్త్రం మీద పెద్దగా కృషి చెయ్యలేదు ఈయన వెస్టర్న్ ఫిలాసఫరు అందులో ఎన్నో రచనలు చేశారు ఈయన రచనలు చేసిన ఆయన భారతీయ తత్వశాస్త్రం మీద పెద్దగా కృషి చేసి ఉండకపోయినా ఈయన ఒక్క కొటేషన్ నేను తెలుసుకున్నాను నేను ఒక కొటేషన్ వెతుక్కొని నేను తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అంటే ఈ కొటేషన్ చూడండి ఆయన కొటేషన్ ఈయనకి ఈస్టర్న్ ఫిలాసఫీలో పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు పెద్ద వర్క్ లేదు అండి అయినప్పటికీ ఆయన వెస్టర్న్ ఫిలాసఫీకి సంబంధించి ఆయన చెప్పిన కొటేషన్ చూస్తే కొటేషన్ అనేది ఎలా చెప్తారండి ఆ ఫిలాసఫీ మీద వాళ్ళు అధ్యయనం చేయగా వాళ్ళకు వచ్చినటువంటి అభిప్రాయాన్ని బట్టి మనకి ఒక కొటేషన్ చెప్తారు అంతే కదా ఈయన కొటేషన్ చూడండి నేచర్ ఈజ్ విజిబుల్ స్పిరిట్ అండ్ స్పిరిట్ ఈజ్ ఇన్విజిబుల్ నేచర్ ఎంత బాగుందో చూడండి నాకు చాలా నచ్చింది అనమాట ఇది అంటే ఒక్క ఒక్క వాక్యంలో ఆయన ఎంత అర్థం చెప్పారంటే నేచర్ ఈజ్ విజిబుల్ స్పిరిట్ అంటే ప్రకృతి కనిపిస్తున్నటువంటి చైతన్య స్వరూపం స్పిరిట్ ఈజ్ ఇన్విజిబుల్ నేచర్ చైతన్య స్వరూపం అనేటటువంటిది కనిపించని ప్రకృతి ఈ కొటేషన్లో మనకి ఏమర్థమైందండి చైతన్యం ప్రకృతిలో అభేదమే అదే అద్వైతం అంచేత ఈయన వెస్ట్రన్ ఫిలాసఫీ చదివినా కూడా ఈయనకి ఆఖరికి ఆయనకి కలిగిన అభిప్రాయం ఏమిటంటే అద్వైతమే ఈ అద్వైతాన్ని భారతీయ తత్వశాస్త్రం ఎప్పుడో చెప్పింది ఆ విధంగా ఆయన భారతీయ తత్వానికి చాలా దగ్గరగా వచ్చారు వెస్ట్రన్ ఫిలాసఫీ ద్వారా ఇది ఒక ఈయన గురించి అందుకని జస్ట్ ఇది నేను మెన్షన్ చేశాను అనమాట మంచి కొటేషన్ బాగున్నది అని చెప్పేసి తర్వాత ఇప్పుడు మనం ఇక్కడికి వస్తాను చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఈయన ఆర్థర్ షోపిన్ హవర్ ఇందాక నేను చెప్పాను నేను జూపరాన్ గారు ఆ ఆయన దారాశిపు గారి యాభై ఉపనిషత్తుల ట్రాన్స్లేషన్ నుంచి ఆయన ఈ రంగంలోకి వస్తే అది చదివి ఈ షోపెన్ హవర్ గారు గొప్ప తత్వశాస్త్రవేత్త అయిన భారతీయ వేదాంతం మీద ఎంతో మక్కువని పెంచుకున్నవాడు అండి ఈయన ఉపనిషత్తుల గురించి విపరీతంగా ప్రభావితం అయిపోయాడు విశేషం ఏమిటంటే ఈయన మన ఉపనిషత్తుల మీద ఎన్నో రచనలు ఈయన చేశారన్నమాట ఇంగ్లీష్లో గ్రంథాలు రాశారు అవి చదివిన వాళ్ళు ఎవర్రా అని అంటే ఐన్స్టీన్ ఎరవింద్ ష్రోడింగర్ వీళ్ళెవరండి ప్రఖ్యాత అణుశాస్త్రవేత్తలు వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మనం బతుకుతూ ఉన్నదే వీళ్ళ శాస్త్రాలకు అనుగుణంగా ఆధారంగా ఇటువంటి వాళ్ళు ప్రభావితమైనది ఏమిటి అంటే ఈయన ఈయన రాసినటువంటి ఈ ఉపనిషత్తులు చదివి వాళ్ళు ప్రభావితం అయ్యారు ఈయన ఈ ఈ ఈయన షోపిన్ హావర్ గారు ఈయన ఆ రాసినటువంటి ముఖ్యమైన గ్రంథం ఏమిటంటే విల్ అండ్ రిప్రజెంటేషన్ అని రాశారు అఫ్ కోర్స్ దాని డ్రాప్ అంతా కూడా వెస్ట్రన్ ఫిలాసఫీయే ఈ విల్ అండ్ రిప్రజెంటేషన్ విల్ అంటే చైతన్య శక్తి రిప్రజెంటేషన్ అంటే సృష్టి ఇంతే అంతకంటే ఏమీ లేదు ఇక్కడ కూడా ఉండేవి రెండే చైతన్యం జడం చైతన్యం అంటే మనకు తెలుసును జడము అని అంటే సృష్టి అంతా కూడా చైతన్య శక్తి నుంచి వచ్చినటువంటి శక్తే గాని అదర్వైజ్ సృష్టి అంతా జడ పదార్థమే అనేటటువంటిది విల్ అండ్ రిప్రజెంటేషన్ అని గ్రంథం రాశారు ఈయన రాసినటువంటి వర్క్స్ వల్ల ఈ ఐన్స్టీన్ అండ్ ష్రోడింగర్ లాంటి విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ప్రభావితం అయ్యారు ఎలాగో వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మనం చూద్దాము ఈయన చెప్పినటువంటి మంచి మాట ఏమిటంటే ఆయనకున్నటువంటి అభిప్రాయం వేదాల మీద ఉపనిషత్తులు అత్యున్నత జ్ఞాన నిధులు నిధి ఇట్స్ ఎ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ ఉపనిషత్ అంటే వేదసారమే ఉపనిషత్తు జ్ఞానసారం జ్ఞానకాండ అని అంటే మనకి ఉపనిషత్ భాగాన్ని వేదాల్లో ఆఖరి భాగాన్ని జ్ఞానకాండ అని అంట మనం అది జ్ఞాన నిధి ఇట్ ఈస్ ఎ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ ట్రెజర్ మీన్స్ అనంతమైనటువంటిది దాని మించినది ఇంకేదీ ఉండదు అనేటటువంటిది ఇక్కడ అభిప్రాయం అనమాట ఇటు ఆయన ఏం చెప్పారంటే ఇటువంటి ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయడం తప్ప మనకి ఉపయోగం అయ్యేటటువంటిది మనకి అభివృద్ధి కారకమైనటువంటిది మరి ఏది కూడా ఈ ప్రపంచంలోనే లేదు ఈ సృష్టిలోనే లేదు అని చెప్పేసి నేను చెప్పారండి శోపన్ హావర్ గారు అంతేకాకుండా ఆయన ఆయన ఈ తర్వాత ఆయన చెప్పిన కొటేషన్ భాగం చదివితే ఒళ్ళు పులకరిస్తుందనమాట ఎందుకు ఆయన ఏం చెప్పారు తెలుసా అది నా జీవితానికి ఓదార్పు అదే నా మరణానికి ఓరట అని ఆయన చెప్పారండి అంటే దీన్ని మనం ఆనెస్ట్గా సిన్సియర్గా ఆలోచిస్తే తత్వశాస్త్రవేత్తలు ఎంత డెడికేటెడ్గా వాళ్ళ అభిప్రాయాలకు కానీ గొప్ప విషయాలకు కానీ ఎంత డెడికేటెడ్గా అంకిత భావంతో ఉంటారు అనేది మనకి ఈ ఒక కొటేషన్లో కనిపిస్తుందండి జీవితానికి ఓదార్పు అంటే ఏమిటండి నేను ఈ పుట్టుక పుట్టినందుకు ఈ ఉపనిషత్ జ్ఞానాన్ని నేను తెలుసుకున్నాను ఇది చదివాను అది నా జీవితానికి ఓదార్పు అనేది ఆయన అభిప్రాయంగా మనం తీసుకోవాలి ఇక్కడ అంటే ఒక జీవితం పరిపక్వం చెందాలి అని అంటే కృత కృతార్థం కావాలి అని అంటే ఆ ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయటమే అనేటటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి అభిప్రాయం అన్నది అంతేకాకుండా మరణానికి ఓరట ఎవరైనా మరణిస్తాము అంటే బాధపడతాం కదండి ఇంకా ఎంత నేర్చుకోవచ్చు ఏమిటో చనిపోవాలని ఎవరు అనుకోరు కదా కానీ ఈయన మరణానికి ఓరట అంటే నేను చనిపోయినందుకు బాధపడాల్సిన అవసరం లేదు ఇంత జ్ఞానాన్ని నేను సంపాదించాను ఉపనిషత్తుల్ని నేను ఉపనిషత్ జ్ఞానాన్ని పొందాను పోతే ఏముంది అందుకని నా మరణానికి ఓరట ఆయన ఉపనిషత్ జ్ఞానం గురించి అంతగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇటువంటి విలువైన మాటలు ఆయన చెప్పాడు అనమాట తర్వాత మనకి ఈ ఫ్రాన్స్ బాప్ అని ఆయన మనకి మనం మామూలుగా పాఠ్యాంశాల్లో కూడా చదువుకున్నవాడు ఆయన జర్మనీ దేశకు లింగువిస్ట్ అయినా భాషా శాస్త్రజ్ఞుడైన మొట్టమొదటగా అసలు సంస్కృతాన్ని తీసుకొని భాషల్లో ఉండేటటువంటి ఒక భాషా శాస్త్రం అనేటటువంటిది మన లింగువిస్టిక్స్ అనేటువంటి దానికి ఆద్యుడు అని చెప్పుకోవచ్చు ఈయన ఈయన భారత యూరోప్ భాషల మధ్యన ఉండేటటువంటి తులనాత్మక అధ్యయనం చేయడం ఎలాగా వీటన్నింటికి ఒక మూల భాష ఉందా ఇవి ఏ విధంగా ఈ రకమైన సోదర భాషలు అయ్యాయి అనే దాని గురించి ఈయన కృషి స్టార్ట్ చేసిన వాళ్లలో ఫ్రాన్జ్ బాపు ఆయన టైంలో ఇది పెద్దగా ముందుకు వెళ్ళకపోయినా ఈయన అనుయాయులుగా ఈయన తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళే మనం మిగతా ఇప్పుడున్నటువంటి భాషా శాస్త్రజ్ఞులు అంతా కూడా ఈయన చూడండి ఈయన ఏ గ్రంథం రాశారంటే ఏ కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ది సాన్స్క్రిట్ జెండ్ గ్రీక్ లాటిన్ లిథువేనియన్ గాతిక్ జోమన్ అండ్ స్క్లోవోనిక్ లాంగ్వేజెస్ ఇన్ని ఇన్ని శాస్ ఇన్ని భాషల యొక్క గ్రామ వ్యాకరణాన్ని ఆయన సమగ్రంగా విశ్లేషిస్తూ ఈ భాషలన్నీ ఒక కుటుంబానికి చెందినవి అనేటటువంటిది ఆయన చెప్పారనమాట తర్వాత రాల్ఫ్ వాల్డో అమర్సన్ ఈయన అమెరికా తత్వవేత్త కవీన ఈయన ఏం చెప్పారంటే కొంచెం వేగంగా వెళ్ళిపోతాను నేను టైం చాలా అయిపోతుంది ప్రపంచంలో అత్యంత విపయుక్తమైనది వ్యక్తి స్థాయిని పెంచేది ఏదైనా ఉందంటే అది వేదాలే అని ఈయన చెప్పారండి ఈయన కూడా ఒక అమెరికన్ కవి ఒక అమెరికన్ తత్వవేత్త నా ఉద్దేశంలో ఈయన కొటేషన్ నేను తీసుకున్నాను ఈయన కూడా ఇంత అద్భుతమైనటువంటి అభిప్రాయాన్ని వెలుగుచ్చి అంతేకాకుండా ఆయన రాసిన అనేక గ్రంథాల్లో ప్రాక్ తత్వం అంటే మన ఈస్టర్న్ ఫిలాసఫీ భారతీయ తత్వాన్ని ఎంతగానో ఆయన తన గ్రంథాల్లో చొప్పించి మరి ఆయన రచనలు చేశారు తర్వాత ఆయన మ్యాక్స్ ముల్లర్ ఇది మనకి కొంచెం లేటెస్ట్కి వచ్చేసే మనం అప్పట్లో లేటెస్ట్ వాళ్ళతో పోలిస్తే ఈయన జర్మన్ ఈయన గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు ఈయన ఋగ్వేదాన్ని సంకలనం చేశాడు ఆంగ్ల భాషలోకి అనువాదం చేశాడు సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ ది ఈస్ట్ అని అనేకమైనటువంటి హిందూ హిందూ బౌద్ధం ఇంకా ఎన్నో తూర్పు మతాలకు సంబంధించినటువంటి గ్రంథాల అనువాదాలన్నింటినీ కూడా ఈయన ఆ ఎడిటింగ్ చేసి వాటన్నిటిని కూడా ప్రచురించేటటువంటి ప్రయత్నం చేశారు ఈయన ఈయన స్వయంగా శాయనాచార్యులు మనకి ఋగ్వేదానికి ఇప్పటికీ భాష్యం మనకి ప్రామాణిక గ్రంథంగా ఉన్నది అని అంటే శయనాచార్యులు భాష్య గ్రంథమే ఋగ్వేదానికి ఆ గ్రంథాన్ని ఆ ఋగ్వేద సంహితని ఈయన ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు ఈయన రామకృష్ణ గా జీవించిన జీవించినవాడు ఆయన ఫిలాసఫీతో ఎంతో ప్రభావితమైన వాడు ఈయన స్వామి వివేకానందని కలవడం కూడా జరిగింది అంతేకాకుండా ఈయన ఒక కొటేషన్ చూడండి లాంగ్వేజ్ ఫార్మ్స్ అండ్ ఇంపాసిబుల్ బ్యారియర్ బిట్వీన్ మ్యాన్ అండ్ బీస్ట్ అంటే ముఖ్యంగా ఈయన భాషా శాస్త్రజ్ఞుడే కనుక ప్ర ప్రముఖంగా ఈయన చెప్పిన మాట ఒక జంతువుకి మనిషికి తేడాని అంటే అతిక్రమించలేని తేడా ఏమిటి అని అంటే భాష ఒకటే నిజమే కదండి ఎందుకంటే మనం చూస్తాము ఎంతో మంది మనుషులు జంతువులా ప్రవర్తిస్తూ ఉంటారు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం అలాగే ఎన్నో జంతువులు ఎంతో మానవత్వంతో ఉంటాయి ఒక కుక్కను చూస్తే చాలదండి అన్ అన్కండిషనల్ లవ్ మీరు కుక్కను పట్టుకుని కర్రతో కొట్టినా వచ్చేది మీ కాలు ఆపుతుంది బాబు సో ఇంత ఇంత అద్భుతమైన జంతువులు మానవత్వ మానవత్వంతో ఉంటాయి మనుషులు జంతువుల్లాగా ఉంటారు కానీ వీటి రెండింటి మధ్యన దాటలేనటువంటి గీత ఏమిటి అంటే భాష అని ఆయన ఒక కొటేషన్ చెప్పారు ఈయన ఇంకా ఎన్ని గ్రంథాలు రాశారంటే హితోపదేశాన్ని ఆయన ట్రాన్స్లేట్ చేశారు తర్వాత హిస్టరీ ఆఫ్ ఏన్షియన్ సాన్స్ లిటరేచర్ లెక్చర్స్ ఆన్ ది సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇండియా అండ్ బయోగ్రాఫికల్ ఎసేస్ ఉపనిషత్ ది సైన్స్ ఆఫ్ థాట్ స్టడీస్ ఇన్ బుద్ధిజం సిక్స్ సిస్టమ్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ అంటే భారతీయ షడ్ దర్శనాలు మై ఆటోబయోగ్రఫీ ఇటువంటి పుస్తకాలన్నీ కూడా ఈయన మ్యాక్సిమంలో రాశారండి మనం ఒక్క విషయం ఇక్కడ గమనించుకోవాలి ఇక్కడ ఉన్నవాళ్ళందరూ విజ్ఞులు అందరూ విషయగ్రహయం ఉన్నవాళ్లే కనుక ఈ అయినా కానీ ఇంకా కొందరు తత్వశాస్త్రులు తత్వవేత్తల గురించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి ఉంటాయండి తప్పకుండా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ దేశభక్తి వాళ్ళది వాళ్ళ వాళ్ళ పశ్చిమ పాశ్చాత్య సిద్ధాంతాలు వాళ్ళు గొప్పగానే చెప్పుకుంటారు తప్పేముంది అందులో మనం వాళ్ళ తూర్పు తత్వశాస్త్రం గురించి తత్వ తత్వం గురించి అంటే మన భారతీయ తత్వాన్ని గురించి వాళ్ళ మనసులో ఉండే అభిప్రాయం మనకి అర్థమైపోతూనే ఉంటుంది వాళ్ళ ఎక్స్పోజిషన్లో కొంచెం తేడా ఉన్నప్పటికీ అంటే కాస్త చిత్తశుద్ధిలో తేడా కల్పి కనిపించినప్పటికీ వాళ్ళ కృషిని కానీ వాళ్ళ మేధని కాని మనం ఎంతమాత్రం తక్కువ చేయలేమండి ఎందుకంటే వాళ్ళు ఇది తెలుసుకోవాలి అనే అనే భావనతోటి ఇదేదో గొప్ప సిద్ధాంతం ఉంది ఇక్కడ అని తెలుసుకొని దాన్ని నేర్చుకోవడానికి వాళ్ళు భారతదేశం వచ్చి దశాబ్దాల తరబడి ఉండి సంస్కృత పండితులుగా మారిపోయి సంస్కృతంలో ప్రావీణ్యాన్ని పొంది వాళ్ళు ఎంత నేర్చుకొని మొత్తం అసలు మనం చెప్పాలంటే మన తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళే వాళ్ళండి కనిపెట్టిన వాళ్ళు మన వాళ్ళు మూలాలు మనవి కానీ ప్రచారం చేసింది మాత్రం వాళ్ళేనండి అందుకని వాళ్ళని తప్పు పట్టకూడదు మనం వాళ్ళు చేసిన మంచి పనులు మాత్రమే మనం ఉదహరించుకుందాం ఇది ఈయన చెప్పినటువంటిది తర్వాత ఈ వెబర్ ఈయన ఈయన కూడా చూడండి మాళవ మిత్రాన్ని ఏమో అనువాదం చేశారు ఈయన వెబర్స్ డిక్షనరీ మన అందరం విని వినేటటువంటిదే వేద భాషకి నిఘంటూని తయారు చేశారు ఈయన అందులో చాలా కృషి చేశారు తర్వాత పాల్ డ్యూసన్ అని ఈయన ఈయన ఏం చేశారంటే షాప్ ఇన్ హోవర్ అని ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి ఒకళ్ళు వెంబడి ఒకళ్ళు ఎక్కడి నుంచి ఎట్లా వస్తుందో అనుపూర్వి ఆ విధంగానే నేర్చుకుంటూ వచ్చారు వీళ్ళు ఇంప్రెస్ అవుతూ వచ్చారనమాట భారతీయ తత్వశాస్త్రం గురించి ఈయన షాప్ ఇన్ ప్రత్యక్ష శిష్యుడు ఈయన ఆయన దగ్గర ఉన్నవాడు ఈయన ఈయన భారతీయ తత్వశాస్త్ర పండితుడు అంటే ఇండోాలజిస్ట్లు అని అంటాం మనం వీళ్ళని ఇప్పుడు తెలుగులో చెప్పే కంటే ఇంగ్లీష్లో చెప్తే సులభంగా అర్థమవుతుంది ఈయన ఉపనిషత్తులు వేదాంతాలు ప్రత్యేకించి అద్వైత వేదాంతం మీద చాలా కృషి చేశారు చాలా రచనలు కూడా చేశారు భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలని తన వ్యాఖ్యానాన్ని జోడించి ఇంగ్లీష్లోకినా ట్రాన్స్లేషన్స్ కూడా చాలా చేశారండి తర్వాత బాల వైజ్ఞానిక ఈయన ఈయన చెప్పినటువంటి ఒక విషయం చూడండి ఎట్ ఎట్లా చెప్పారు భా వైజ్ఞానిక ఆవిష్కరణలు ఎంత గొప్పవైనా కావచ్చును కానీ అవి ఎన్నటికీ ఉపనిషత్తులు బోధించిన శాశ్వత సత్యాలతో విభేదించవు అని చెప్పారండి ఈయన ఇందులో ఒక గొప్ప విషయం ఉంది నేను ఇందాక చెప్పిన మాట అదే విజ్ఞానాన్ని శాస్త్రవేత్తల్ని తక్కువ చేయొద్దు వాళ్ళు అప్లైడ్ సైన్స్ వాళ్ళు ఉపయోగించుకోవడం కనిపెట్టిన వాళ్ళు వాళ్ళు మూలాలను ఇచ్చినవి వేదాలు కావచ్చును వేద విజ్ఞానం కావచ్చును కానీ అప్లై చేసుకోవడానికి కనిపెట్టిన వాళ్ళు వాళ్ళు అందుకనే ఆయన వాటి గొప్పతనాన్ని తక్కువ చేయలే అవి ఎంత గొప్పవైనా కావచ్చును గొప్పవే అనుమానం ఏమీ లేదు కానీ అందులో చెప్పిన విషయం ఏదైతే ఉందో ఆ విషయం ఉపనిషత్తుల్లో చెప్పిన ట్రూత్ ది ట్రూత్ అంటే చాలు ఇంకా శాశ్వత సత్యం అనక్కర్లే అంటే లౌకిక సత్యంతో కంపేర్ చేసి శాశ్వత సత్యం అంటారు సత్యానికి శాశ్వతమైన అని చెప్పక్కర్లేదు శాశ్వతమైనదే సత్యం అది అంచేత అదే వ్రతం ఈ ఈ సత్యంతో సత్యాన్ని మించి కొత్తగా వచ్చింది ఏమీ లేదు అని నేను చెప్పారు అలాగే బాలగంగాధర తిలక్ గురించి కూడా మనకి తెలుసును దీని గురించి ఎక్కువగా నేను చెప్పటం లేదు ఈయన నేను ఎందుకు ఉదాహరించాను అని అంటే బాలగంగాధర తిలక్ని మన మన శాస్త్రాల్లో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి ఎక్కువగా ఆస్ట్రానమీ మ్యాథమెటిక్స్ ఆల్ సైన్సెస్ అన్నీ చాలా విపులంగా డీల్ చేయబడి ఉన్నాయి ఇవి ఇటువంటి వాటిల్లో మీరు చూడండి ఈ శాస్త్రాల మీద ఆధారపడి శాస్త్రం మీద ఆధారపడి బాలగంగాధారీలకు ఋగ్వేదం యొక్క కాలాన్ని ఆయన గణించి చెప్పారు ఆరు వేల సంవత్సరం ఆరు వేల సంవత్సరాల పూర్వం ఋగ్వేదము అని అయితే కాలాల గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ఎన్ని వేలైనా కానీ ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న సైన్స్ల కంటే మిగతా ప్రపంచంలో ఉన్న తత్వ సిద్ధాంతాల కంటే ప్రాచీనమైన తెలుస్తూనే ఉంటుంది అది ఆరు వేల పదివేల లక్ష కోట్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అనేది మనం దాని గురించి పెద్ద చర్చ ఎక్కర్లేదు ఎందుకంటే దీని మీద చక్కగా నా గుర్తున్నంత వరకు పురుషోత్తమ శర్మ గారు అనుకుంటాను వేద కాలం ఏమిటి అనే దాన్ని బట్టి సాధా సోదాహరణంగా ఆయన రెండు ఉపన్యాసాలు చెప్పినట్లు అనుకుంటున్నాను నేను నేను విన్నాను పురుషోత్తం శర్మ శరమగారి అనుకుంటాను చాలా చాలా ఆయన రుజువులు చూపిస్తూ అవి ఎంత పాతవో ఆయన కూడా చెప్పారు ఆయన పదివేల సంవత్సరాల పాత వరకు చెప్పి ఇది ఇంతవరకు చెప్పాను అవి ఇంకా పాత ఆయన కూడా ఇదే మాట చెప్పారు అందుకని తర్వాత ఇది ఇంతకీ కాలాన్ని గణించటం కానీ ఎలాగ గణించారు అంటే ఇస్ మ్యాథమెటిక్స్ అంతే అంతకంటే ఇంకేం లేదు అది చెప్పడానికి నేను ఇన్ని ఈ లో కలిపి ఇన్ని చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ఈ వేదకాలాన్ని గణించిన వాళ్లలో మోరిస్ వింటర్నెట్ జో ఈయన ఆస్టియాకి చెందిన వాళ్ళు ఈయన ఈయన కొన్ని రక్షణ హిస్టరీ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ బుద్ధిస్ట్ లిటరేచర్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ క్లాసికల్ సాంస్క్రిత్ లిటరేచర్ ఇంకా ఎన్నో పుస్తకాలు రాశారండి ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ తో కలిశారు ఈయన్ని కలిసిన తర్వాత ఠాగూర్ వారిని ఆహ్వానించారు తన శాంతినికేతంలో ప్రొఫెసర్ గా ఉండమని విజిటింగ్ ప్రొఫెసర్ గా ఆయన ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ శతాబ్దంలో పంతొమ్మిదో పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో ఆయన ప్రొఫెసర్గా నికేతంలో పనిచేశారు కూడాను ఆయన ఎడిట్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మన కి సంబంధించి ఆపస్తంభ గృహీయ సూత్రాలు గృహ్య సూత్రాలు అంటే గృహస్థాశ్రమంలో అనుసరించాల్సినటువంటి ధర్మాలను చెప్పినటువంటి సూత్రాలు అన్నమాటివి ఇందాక మనం అక్కడ కల్ప సూత్రాలు చెప్పుకున్నట్లే ఇది గ్రిహ్య సూత్రాలు అని కూడా ఇది కూడా కల్పాల్లోకే వస్తుంది ఇది కూడా సో ఇది ఈయన దీన్ని ఎడిట్ ఎడిట్ చేసి పబ్లిష్ చేశారు అని అనమాట అంతేకాకుండా ఆపస్తంభ సూత్రానికి చెందిన వాళ్ళ మంత్రపద అనే ప్రార్థన గ్రంథాన్ని కూడా చేశారు ఈయన భాషకి సంబంధించి వేదాలకి సంబంధించి వేదాధ్యయనానికి సంబంధించి మ్యాక్సిమలతో కలిసి పనిచేశారు అలాగే జాకు జాకోబి కూడా ఈయన కూడా గ్రీక్ చరిత్రని కృషి చేశాడు ఈయన కూడా వేదకాలాన్ని గణించాడు ఈయన వేదకాలాన్ని గణించడానికి వివాహ మంత్రాల్లో ఉండేటటువంటి ఒక నక్షత్రం గురించి చెప్పినటువంటి వాక్యాన్ని పట్టుకొని ఆ ఆ కాన్స్టలేషన్ ఎప్పుడు ఎలా ఉండుంటుంది ఆ పొజిషన్ అనే దాన్ని బట్టి వేదకాలాన్ని ఆయన చెప్పారు ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పుకొని వచ్చారండి ఇది బహుశా ఆఖరా అనుకుంటాను అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడునండి విజ్ఞాన శాస్త్ర ఆ పరిశీలకుడు ఈయన చెప్పింది చూడండి ఇది ఒక్కసారి నేను చదివేస్తాను కొంచెం టైం అయిపోతుంది కనుక ప్రపంచ విశ్వాసాల్లో ఘనమైనటువంటిది హిందూ మతం ఒక్కటే ఇదొక్కటి ఏం ఏమి క్యాల్కులేట్ చేసిందంటే ఈ విశ్వం అనంతమైన జనన మరణాలని చవి చూస్తూ వచ్చింది అంటే ఇవాళ మనం ఉన్నదే సృష్టి కాదు ఇటువంటి సృష్టులు ఎన్నో సృష్టులు జరగడం స్థితంలో ఉండటం లయం కావటం మళ్ళీ సృష్టి కావటం ఇల్లో ఇలా ఎన్నో 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 సృష్టిలు ప్రతి సృష్టిలు జరిగిపోయి వస్తుంది వస్తూ వచ్చింది అనేటటువంటి విషయాన్ని చెప్పింది భారతీయ తత్వం ఒకటే అని ఈయన చెప్పారు అనమాట ఈ చెప్పినటువంటి క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు మోడర్న్ మ్యాథమెటిక్స్తో టైం క్యాలిక్యులేషన్స్ చెప్తే వీళ్ళు వీటినే మనం అంటాం కదండి యుగాలు అని అంటాం కదా కల్పాలు యుగాలు అని శాస్త్రం చెప్పారుగా ఏ విధంగా ఈ సైక్లిక్ టైమింగ్ ఉన్నది అనేది ఇది ఇప్పుడు చేసినటువంటి మ్యాథమెటిక్స్కి సంబంధించిన పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా టాలీ అవుతుందండి విశేషం చూడండి ఈ మతం తెలిపిన కాలమానమే మతం అంటే భారతీయ తత్వం ఆధునిక విశ్వశాస్త్రంపై జరుగుతున్న పరిశోధనలతో సరిపోలుతుంది అంతేకాక లో ఈ ప్రపంచం వయస్సు కొద్ది వేల సంవత్సరాలని బైబిల్ చెప్పింది ఈ అభిప్రాయం నుంచి బయటకు రావడానికి ఒక వెయ్యి సంవత్సరాల ముందే మాయన్ అనేటటువంటి ఒక సంస్కృతి ఉంది ఆ మాయన్ సంస్కృతి వాళ్ళు చెప్పారు ఇది వేల సంవత్సరం అది వాళ్ళ వాళ్ళే అక్కడ వాళ్లే ఇది వేల సంవత్సరాలు కాదయ్యా ఇది చాలా మిలియన్ స వేల సంవత్సరాల ముందరి నుంచి ఉన్నది కొద్ది వేల సంవత్సరాలు కాదు అని వాళ్ళు చెప్పారు అయితే మన వాళ్ళు గమనించి చెప్పేటప్పటికి ఇది బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ ఈ సృష్టి అనేది అందుకని వీళ్ళు దీన్ని ఈ విధంగా చెప్పారు ఇది ప్రస్తుతం ఆ కాలమానాన్ని సృష్టి స్థితి భ్రమణాన్ని ఆధునిక పరిశోధనలతో సరిపోలేటంత ఖచ్చితత్వంతో ఈ విశ్వం వయస్సు బిలియన్ల సంవత్సరాలని లెక్కలు పెట్టి చెప్పారు ఇటువంటివి కూడా చెప్పుకోవాలంటే మనం ఒక లెక్చర్ చెప్పుకుంటే చక్కగా చెప్పుకోవచ్చు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ఖచ్చితమైన వైజ్ఞానికమైన హిందూ సంప్రదాయంలోనే ఈ సంప్రదాయంలోనే ఇంకా చెప్పిన చూడండి విశ్వోత్పత్తి మానవ పిండోత్పత్తి మానవ పరిణామాలు అంటే కాల పరిణామాలు వీటన్నింటినీ కూడా గురించి కూడా ఎన్నో గ్రంథాలు వచ్చాయి అని చెప్పారు ఇంకా వస్తే ఏమండి ఇంకొక ఐదు పది నిమిషాలు తీసుకొచ్చండి ఇంకా టెన్ మినిట్స్ తీసుకోండి పూర్తి చేసేస్తాను చెప్పండి చెప్పండి రాల్ఫ్ వాల్డో అమర్సన్ ఈయన కూడా అమెరికా రచయిత వ్యాసకర్త ఈయన అమెరికా అండి ఈయన పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలోనండి పారమార్థిక ఉద్యమం అని ఒకటి అంటే జనాలు ఎప్పుడైతే గతి తప్పిపోతున్నారో లైన్లో పెట్టడానికి కొన్ని కొన్ని తాత్విక ఉద్యమాలు వస్తూ ఉంటాయి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వస్తాయి కదా పారమార్థిక ఉద్యమము అని దాన్ని ఈయన లీడ్ చేశాడండి ఈయనే ఫౌండ్ చేసి లీడ్ చేశారు ఈయన ఏం చెప్పారంటే వేదాలు ఎప్పటికీ విడవక వెన్నంటే ఉంటాయి వాటిలో నేను శాశ్వత సమాధానం అంతులేని బలం ఎడతగని శాంతి కనుగొన్నాను మీరు చూడండి నేను ఇప్పుడే చెప్పాను ఎవరికైనా కానీ కడుపులు కడుపు నుండి కడుపులో చల్ల కదలకుండా కూర్చున్న వాడికి కానివ్వండి సమ సమస్యలతో సతమవుతా సతమతం అవుతున్న వాడికి కానివ్వండి ఎప్పటికైనా ఎడతగని శాంతిని ఇచ్చేది కేవలం వేదాలు మాత్రమే అదే అభిప్రాయాన్ని ఈయన డాల్ఫ్లాల్డో అమర్సిన్ గారు చెప్పారు అలాగే హిందీ డేవిడ్ థారియో ఈయన కూడా అమెరికా తత్వశాస్త్రవేత్త ఈయన ప్రత్యేకించి విపరీతమైన భగవద్గీత అభిమాని ఈయన ఈయన ఏం చెప్పారంటే భగవద్గీత తాలో ఉన్న గాఢమైన జ్ఞానంతో ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో సమకాలీన వాంగ్మయాన్ని మరగుజ్జుగా మార్చేసింది ఆయన అంత విలువని ఆపాదన చేశారు భగవద్గీతలో ఉండేటటువంటి జ్ఞానానికి ఆయన పైగా ఏం చెప్పారంటే తనకి సంబంధించి తనకున్నటువంటి భగవద్గీత పట్ల తనకున్నటువంటి భక్తికి సంబంధించి ఉదయాన్నే నేను నా బుద్ధిని భగవద్గీత యొక్క అద్భుతమైన విశ్వవిజ్ఞాన తత్వంలో స్నానం చేయిస్తాను ఎందుకంటే దాంతో పోలిస్తే మన ఆధునిక ప్రపంచం అని మనం అనుకుంటున్నది దీని యొక్క వాంగ్మయము చాలా చిన్నగా అల్పంగా కనపడతాయి అని ఈయన చెప్పారు అనమాట తర్వాత ఇలియట్ ఇది మనందరం పేరు విన్నదే ఈయన నోబెల్ బహుమతి కూడా తీసుకున్నవారు ఈయన ఏమిటంటే రూ రూ బ్రిటిష్ వాడు అమెరికాలో సెటిల్ ఈయన ఈయన ఫిలాసఫరు క్రిటిక్ తర్వాత నోబెల్ ప్రైజ్ తీసుకున్నవాడు ఈయన ఏం చేశారంటే ఈయనకి ఎంత గొప్ప చూడండి భారతీయ తత్వాన్ని గురించి ఈయన అభిప్రాయం ఘనమైన భారతీయ తత్వాలు ఐరోపా సమస్త తత్వాలని మతాలని కేవలం హుట్ నోట్లుగా మార్చేసాయి అంటే మనం చూడండి ఒక విశా విషయాన్ని విశ్లేషణ చేసినప్పుడు అందులో ఓ చిన్న విషయాన్ని చెప్పాలంటే ఓ హుట్ నోట్ ఇస్తాం అలాగా దీన్ని బట్టి ఏమిటంటే పాశ్చాత్య తత్వ తత్వశాస్త్రాల్లో ఏం చెప్పిన చెప్పినా కూడా ఇవి భారతీయ తత్వ శాస్త్రంలో చెప్పినటువంటి చిన్న విషయాలకి వివరణలు మాత్రమే అన్నట్టుగా ఆయన చెప్పారు అంతేకాకుండా భారతీయ దార్శనికులు అందించిన దార్శనికులు చూడండి అంటే మన దర్శనం చెప్పినటువంటి మహర్షులు అనమాట దార్శనికులు అంటే విజనరీస్ వీళ్ళు ఆధ్యాత్మిక రహస్యాలు వీళ్ళు చెప్పినటువంటివి ఐరోపా దేశాల్లో ఉండేటటువంటి ప్రముఖ తత్వశాత్వే తత్వవేత్తల్ని కూడా స్కూల్ చిల్డ్రన్ గా మార్చేశాయి బడి పిల్లలుగా మార్చేశాయి అని చెప్పేసి ఈయన అభిప్రాయపడి చెప్పారు అలాగే బ్రిటిష్ రచయిత ఈయన కూడా ఆ భగవద్గీత భక్తుడు ఈయన కూడాను విపరీతంగా ఆరాధించిన వాడు భగవద్గీతని ఈయన భగవద్గీత విశ్వానికి సంబంధించిన తత్వశాస్త్ర విజ్ఞానానికి సర్వకాలీన మూల గ్రంథం సర్వకాలీన సనాతనము గుర్తుపెట్టుకోండి సనాతనము అంటే ప్రాచీనము అర్థం చెప్తారు సనాతనం అంటే ప్రాచీనము అనేది సరైనటువంటి విషయం కాదండి సరైన అర్థం కాదు సనాతనము అంటే ప్రాచీ అత్యంత ప్రాచీనమైనటువంటిది అంటే అన్నిటికీ ఆద్యమైనటువంటిది కానీ నిత్య నూతనమైనది దాన్నైన సర్వ సర్వకాలీన మూల గ్రంథం అంటే అత్యంత ప్రాచీనమైనది అట్ ది సేమ్ టైం ఎప్పటికీ నిలిచి ఉండేది దీనిని మించిన కొత్తతనం అనేది ఇంకా ఏది అనేది ఇక్కడ ఉండదు అని చెప్పేది నిత్య ప్రవాహంగా సాగిపోయే తత్వశాస్త్రం ఎప్పుడైనా వెలువడింది అని అని అంటే అది మోస్ట్ కాంప్రహెన్సివ్ అత్యంత సమగ్రమైనటువంటి స్పష్టమైన సారాంశం జీవితంలో ఉండే అన్ని కోణాల్లోనూ కూడా ఖచ్చితమైనటువంటి దిశని చూపించేటటువంటి సారాంశం కలిగినటువంటిది ఈ భగవతి గ్రంథం అందుకే ఇది ఇన్వాల్యుబుల్ వర్క్ ఎంతో అమూల్యమైనటువంటి గ్రంథం ఎవరికి భారతీయులకే కాదు సమస్త మానవాళికి ఎంతో ఉన్నతమైనటువంటి అభిప్రాయాన్ని పాశ్చాత్యులు వెలుగుచ్చారు మన జ్ఞానం మీద మనం ఎంత విలువిస్తున్నామో ఒక్కసారి మనం అర్థం చేసుకుని ఈ అభిప్రాయాల్ని మనం మన చిన్న వాళ్ళకి తర్వాత రాల వాళ్ళకి పంపించే ప్రయత్నం చెయ్యాలి అంతేకాకుండా ఎలాగైనా కానీ విద్వాంసుడు విద్వాంసుడేనండి ఈ దేశాన్ని గురించి విద్వాంసుని మనం అంచనా వేయకూడదు ఇక్కడ చూడండి లింగ్ యుటాంగ్ నేను చైనా దేశపు పండితుడు ఈయన్ని కూడా నేను కొటేషన్ తీసుకున్నాను దొరికింది నాకు ఈయన చైనా దేశం పండితుడు రచయిత అనువాదకుడు పాత్రికేయుడు భారత ప్రాచీన సాహిత్యాభిమాని మనం అనుకుంటాం చైనా వాళ్ళు అనగానే మనకి ఏదో విరోధులు అన్నట్లు అలా ఎప్పుడు ఉండకూడదండి విద్వాంసులు జ్ఞానవంతులు ఎప్పుడైనా ఒకటే ఈయన చెప్పినటువంటి మాటలు చూడండి అందమైన సాహిత్యాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన భారతదేశం చైనా దేశానికి గురువు ఇంతకంటే ఏం చెప్తారండి అందమైన సాహిత్యాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన భారతదేశం చైనా దేశానికి గురువు ప్రపంచానికి త్రికోణమితి చతుర్వర్గ సమీకరణలు వ్యాకరణం శబ్దశాస్త్రం కథా సాహిత్యం పంచతంత్రం చదరంగం తత్వం అందించింది ఇదే కదండి భారతీయ తత్వమే కదా అని ఆయన చెప్పారండి అంటే త్రికోణం ఇది చతుర్గు చతుర్వర్గం అంటే ట్రిగ్నామిట్రీ కోఆర్డిలేటరీ ఈక్వేషన్స్ ఈ టాకింగ్ అబౌట్ మ్యాథమెటిక్స్ అండ్ భాష వ్యాకరణం గ్రామర్ ది స్ట్రక్చర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ శబ్దశాస్త్రం మ్యూజిక్ కథా సాహిత్యం సాహిత్యం పంచతంత్రం పిల్లల కథలు చదరంగం జ్ఞానదాతలు ఇన్ని తత్వం ది హైయెస్ట్ ఫిలసఫీ నాలెడ్జ్ ఇవన్నీ కూడా అందించినటువంటిది ఇది అంతేకాకుండా ఇది షాప్ ఇన్ హోవర్ ఎందుకంటే షాప్ ఇన్ హోవర్ ఈస్ కోటెడ్ ఆస్ ది గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఫర్ ఆల్ టైమ్స్ ఆయనని అంతేకాకుండా ఎమర్సన్ లాంటి వాళ్ళు ఎంతనో ప్రభావితం చేసినటువంటి గొప్ప సంస్కృతి ఈ భారతీయ సంస్కృతి అని చెప్పేసి ఈయన చైనా పండితుడు లిన్యుటాంగ్ గారు చెప్పారు అలాగే ఈ క్లాడ్ అర్బి అనే ఆయన ఈయన చెప్పింది చూడండి ఈయన చెప్ ఈయన ఇప్పుడు ప్రస్తుతం భారత ఇప్పుడు ఉన్నాడండి మన సమకాలీకుడు భారతదేశంలోనే ఆయన తమిళనాడు రాష్ట్రంలో స్థిరపడ్డాడు ఆయన ఈయన ఫ్రెంచి వైద్యుడు రచయిత పండితుడు భారతదేశ సందర్శన తర్వాత ఆయన ఆవేదన గురించి కొటేషన్ ఆయన చెప్పిన కొటేషన్ ఈయన ఫ్రెంచి డాక్టర్ అండి ఈయన అంటే ఈ ఈ హెల్త్ సైన్సెస్ సంబంధించినటువంటి వేదాంతిక్ సబ్జెక్ట్స్ మీద ఫిలసాఫిక్ ఆస్పెక్ట్స్ మీద ఎంతో కృషి చేశాడు ఈయన మహా ఈయన ఈయనకి భారతదేశం సందర్శించాలి ఇటువంటి వేదభూమిని సందర్శించాలి అనేటటువంటిది ఆయనకి ఆ జన్మ కోరిక ఆయన అందుకని ఒకసారి వచ్చాడండి ఇక్కడ భారతదేశానికి వచ్చారండి వచ్చి భారతదేశాన్ని చూసిన తర్వాత వచ్చేటటువంటిప్పుడు నేను చెప్పాను మీకు వాళ్ళ డెడికేషన్ని గమనిస్తే మనం వాళ్ళ గురించి సిన్సియర్గా ఆనెస్ట్గా ఆలోచిస్తే వాళ్ళు పాపం ఎంత ఉన్నతమైన అభిప్రాయం మన భారతీయుల గురించి భారతదేశాన్ని గురించి కలిగి ఉంటారంటే ఆయన భారతదేశాన్ని చూడాలని మొచ్చటపడి వచ్చి చూసిన తర్వాత ఆయన చెప్పిన మాటలు చూడండి నేను ఫ్రాన్స్ నుంచి భారతదేశానికి కొన్ని ఊహలతో వచ్చాను వేదభూమి బుద్ధుడు జన్మించిన సనాతన ధర్మభూమికి వెళుతున్నానని అక్కడ ప్రతి ఒక్కరూ అంతర్ముఖులై అంటే చుట్టూ చూడడం కాదు తనలోకి తను చూసుకోవడం అంతర్ముఖులై జ్ఞాన జ్ఞానసముపార్జన చేస్తూ మిగిలిన ప్రపంచం అంతటికీ సన్మార్గదర్శకులుగా ఉంటారని అనుకున్నాను కానీ నా ఊహకి అక్కడి వాస్తవానికి ఉన్న భేదాన్ని గమనించిన నేను ఎంతో ఖేద పడుతున్నాను చూడండి పాపం ఆయన ఎంత మనస్ఫూర్తి మనస్సును విప్పి చెప్పారు నాకు భారతీయుల పూర్వ వైభవం పట్ల ఇప్పటికీ పూర్తి నమ్మకం ఉంది అంటే ఈయన ప్రస్తుత భారతీయ సీన్ చూసిన తర్వాత ప్రజెంట్ డే రియల్ టైమ్ సీన్ చూసిన తర్వాత ఆయన బాధ కలిగినప్పటికీ ఎందుకంటే ఆయన ఊహించినటువంటి విలువ ఇక్కడ లేదు ఈ శాస్త్రాలకి అది బాధ కలిగించినప్పటికీ ఎంత మొక్కవోని నమ్మకమో చూడండి భారతీయత మీద అయినా నాకు భారతీయుల పూర్వ వైభవం పట్ల ఇప్పటికీ పూర్తి నమ్మకం ఉంది అని కానీ ఆయన బాధపడ్డది ఏంటంటే భారతీయులు తమ గొప్పదైన సంస్కృతి సంప్రదాయాలు గుర్తించకపోతే పోని గుర్తించకపోయారు ఓకే తిరస్కార భావం అండి మనం మనమే హేళన చేసుకుంటాం మన తత్వాన్ని హేళన చేసుకుంటాం తత్వం గొప్ప అని అనుకుంటాం మనం ఇటువంటి మెంటాలిటీ మనకి ఎందుకు వస్తుంది అనేది నాకు అర్థం కాలేదు ఆయన చెప్పారు ఆయన ఇప్పుడు బౌద్ధం మీదే వర్క్ చేస్తున్నారు తమిళనాడులో సెటిల్ అయ్యారు ఇప్పుడు మనతో పాటుగా ఆయన ఉన్నారండి ఇంకా ఆఖరిగా ఆ తత్వ ఈయన విల్్యూరా అంటే ఒక చరిత్రకారుడు అంటే ఒక హిస్టోరియన్ ని కూడా ఒకటి నేను ఆ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను ఈయన కూడా తత్వశాస్త్రంలో భాషలో అన్నీ చేసిన వాడే అండ్ ప్రముఖంగా ఈయన ఒక హిస్టోరియన్ హిస్టోరియన్స్ రాసేవారు ఈయన ఈయన చెప్పింది ఏంటంటే భారతదేశం మన జాతికి పుట్టిన ఇల్లు మన జాతిట చూడండి మన జాతి అంటే ఇక్కడ మానవ జాతి అని అంతేగాని పాశ్చాత్య జాతి అని భారత జాతి అని అనలేదు భారతదేశం ఇది ఒక ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి దేశము ఇది మన జాతికి అంటే ఎంటైర్ హ్యుమాని హ్యూమన్ కైండ్ మ్యాన్ కైండ్ ఈ మానవ జాతికి పుట్టినిల్లు సంస్కృతం ఐరోపా భాషలకి మాత ఆమె మన తత్వ తల్లి ఆమె అంటే భారతదేశం మన తత్వ శాస్త్రాలకి తల్లి మన గణిత శాస్త్రానికి ఆజ్యురాలు మరే మరెన్నో విధాలుగా మన అందరికీ కూడా భరతమాత తల్లి అని ఈయన అభిప్రాయాన్ని వెలుగుచ్చారండి నేను ఇక్కడ ఏమనుకున్నానంటే విజ్ఞాన శాస్త్రవేత్తల గురించి ఒక్క మాట చెప్పేసి ఇది రేపు నేను చెప్పబోయేటటువంటి దానికి నా లెక్చర్కి ఇది ఒక సీడ్ అనమాట ఇవాళంతా కూడా కేవలం నేను ఈ వేదాంత పరంగా తత్వశాస్త్ర పరంగా మాట్లాడాను రేపు నేను చెప్పబోయేది ఒక చిన్న సైన్స్ పాఠంలో ఉంటుంది అయితే నేను దీన్ని చెప్పడంలో నా ఉద్దేశం ఏమిటంటే ఈ వేదంలో ఉండేటటువంటి విషయాన్ని యువత రేంజ్ లోకి తీసుకువెళ్ళాలి అని మనకు వేదాల్లో ఉండేటువంటి తత్వాలు రెండే అని చెప్పుకున్నాం ఒకటి చైతన్య తత్వం రెండోది సృష్టి తత్వం పదార్థ తత్వం ద్రవ్యతత్వం ద్రవ్య రాశి అనేది ఎలా ఏర్పడింది అనేది ఈ రెండు తత్వాలు వేదం ఏం చెప్తుంది ఒకటి చైతన్య స్వరూపం అనాది ఆద్యంతరహితం అలాగే ఆ సృష్టి అనేటటువంటిది ఇూజన్ మాయా అని చెప్తుంది ఈ మాయా అనే కాన్సెప్ట్ని సైన్స్ ఏ విధంగా దాన్ని బలపరుస్తుందండి ఈ రెండు తత్వాల్ని సైన్స్ ఏ విధంగా బలపరిచింది అనేది నేను పార్టికల్ ఫిజిక్స్ ఆధారంగా రేపు చెప్పదలుచుకున్నాను ఇక్కడ సంకల్పం ఏమిటి అని అంటే ఎంతకాలం మన వేదాల్లో ఉండేటటువంటి రహస్యాల్ని ఉపయోగించుకొని తప్పలేదు ఉపయోగించుకొని ఎంతో ప్రగతిని సాధించి ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో విషయాల్ని కనిపెట్టారు ఇవాళ మన జీవితం అటువంటి విషయాల మీద ఆధారపడి నడుస్తున్నది అట్లా మనం కూడా చెయ్యొచ్చు కదా అది చెయ్యాలి అని అంటే మన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్లో ఉన్నటువంటి విజ్ఞానం మన కుర్రకారికి మన తర్వాతి తరాలకి అందాలి ఇప్పుడు ప్రస్తుతం తర్వాత తరాల ఉద్దేశం ఏముంటుందంటే బహుశా నేను అనుకోవడం వేదాలు అనేది ఏదో అవుట్డోటెడ్ అవుట్డేటెడ్ వర్క్స్ అవి ఇప్పుడు ఏమిటి మోడర్న్ కదా అంతా అని అనుకుంటారు ఈ అభిప్రాయం తప్పు సనాతన ధర్మము భారతీయ ధర్మము అంటే ఏంటో వాళ్ళకి తెలియాలి దాని గురించి వాళ్ళకి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ తెలియాలి ఇది తెలిస్తే అలాగని నేను ఎందులో వేదాలు చదువుకోండి సంస్కృతం నేర్చుకోండి అని నా ఉద్దేశం కాదండి ఎప్పుడు కూడా వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ అది సైన్స్ కానివ్వండి మ్యాథమెటిక్స్ కానివ్వండి ఎనీ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ ఇన్ ది వరల్డ్ కానివ్వండి ఒక ప్యారలల్ గా సంస్కృత భాషని మన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ని హాబీగా పెట్టుకుంటే వాళ్ళ స్ట్రీమ్ లైన్లో వాళ్ళ మెయిన్ లో వాళ్ళు మంచి పరిశోధనలు చేసి గొప్ప గొప్ప ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక రకంగా చెప్పాలంటే ఐకెఎస్ కి పరిచయం చేసేదే నా రేపటి లెక్చర్ అవుతుందండి ఉదాహరణగా చెప్తున్న ఈ ఒక్క మాటతో ముగించేస్తానండి చేస్తానండి ఈయన పేరు వినని వాళ్ళు ఉండరు ఆ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈయన జర్మన్ శాస్త్రవేత్త అండి నోబెల్ లారియట్ చెప్పక్కర్లేదు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం నోబెల్ నోబెల్ సంస్థకి గౌరవం అని చెప్పుకోవచ్చు మనం ఈయన సాపేక్ష సిద్ధాంతాన్ని మన అందరికీ తెలుసును ఐన్స్టీన్స్ రిలేటివిటీ థియరీ అనేది కనిపెట్టేది ఈయన ఈయన ఏం చెప్పారంటే లెక్కించటం నేర్పిన భారతీయులకు ఎంతో రుణపడి ఉన్నాం అది లేకపోతే ఒక వైజ్ఞానిక ఆకర్షణ కూడా సాధ్యపడి ఉండేది కాదు అని చెప్పారు అలాగే భౌతిక శాస్త్రవేత్త నీల్స్ బోర్ అని ఉన్నారండి అణుశాస్త్ర మేధావి ఈయన చెప్పినది చూడండి ఇది ఒక్క మాటతో నేను ముగిస్తున్నాను నేను నేను ముగిస్తున్నాను నాకేమైనా సందేహాలు కలిగితే ఈ మాట చెప్తున్నది ఎవరండి నీల్స్ బోర్ అనేటటువంటి ఒక అణుశాస్త్ర మేధావి ఈ కాలపు వాడు ఈయన నాకేమైనా సందేహాలు కలిగితే ప్రశ్నించటానికి ఉపనిషత్తులలోకి వెళ్తాను ఆ విధంగా నా సందేహాలను తీర్చుకునేందుకు నేను ఉపనిషత్తులనే ఆశ్రయిస్తాను అని ఈయన స్టేట్మెంట్ అండి ఇందులో ఉన్న అద్భుతత్వాన్ని గురించి నేను ఇవాళ ఎక్కువగా చెప్పటంలో చెబుదామనుకున్నాను టైం అయిపోయింది రేపు కంటిన్యూ చేస్తాను కనుక రేపు కొంచెం ఉదహరిస్తాను ఇందులో ఎంత అర్థం ఉందంటే ఒక సైంటిస్ట్ క్వాంటమ్ మెకానిక్స్ ఒక పార్టికల్ ఫిజిక్స్ లో ఉండేటటువంటి విజ్ఞాన శాస్త్రవేత్తకి సందేహం ఏమిటి ఆ సందేహం ఉపనిషత్తు తీర్చడం ఏమిటి అనేది ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకోవాలి అని అంటే రేపు ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే రేపు నా లెక్చర్ కూడా రమ్మని కోరుతూ ఇక్కడ సెలవు తీసుకుంటూ నాన్న ఎక్కువ టైం తీసుకున్నాను క్షమించండి అలా రేపు మళ్ళీ కలుస్తామండి నమస్కారం అండి అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంస్కృత అకాడమీ వాళ్ళకి ఒక్క కృతజ్ఞత పూర్వకంగా ఒక్క మాట మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే ఇంకా నాది సశేషం కదా అందుకనే నేను ఇక్కడ ఆఖరిని కూడా నేను ఇది కొంచెం చెప్దాం అనుకున్నాను ఇది ఇంకేవాళ్ళ టైం లేదు కనుక రేపే చెప్తాను ఇది ఈ లాస్ట్ గా అందుకే ఇక్కడ ఏం పెట్టానంటే సమస్తే తరువాయి రేపు అని పెట్టాను నేను ఇక్కడ నమస్కారం అండి సెలవు తీసుకుంటాను మళ్ళీ రేపు కలుద్దాం అండి చాలా బాగుంది తర్పణం మహర్షి సాందీపని రాష్ట్రీయ వేద విద్యా ప్రతిష్టానం వాళ్ళు మాకు ఇది ఇచ్చి ఇచ్చినప్పుడు ఈ వేద విజ్ఞాన శత వ్యాఖ్యానం ఇచ్చిన దాంట్లో భారతీయ వైదిక వాంగ్మయానికి పాశ్చాత్య విద్వాంసులు చేసినటువంటి సేవ గురించి వ్యాఖ్యానం ఉండాలని ఉంది దాంట్లో నేను మా సంతోషు ఇద్దరం కూడా ఎవరు చెప్తారా ఎవరు చెప్తారా ఎవరిని అడుగుదామా అని చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాము మీరు ముందుకు వచ్చి మాకు బ్రహ్మాండంగా సుమారుగా ఇవాళ ఇరవై కంటే ఎక్కువ పాశ్చాత్య విద్వాంసులు చేసినటువంటి వైదిక వాంగ్మయ సేవ గురించి చాలా చక్కగా వివరించారు మాకు తెలుసు మీరు మళ్ళీ వీళ్ళ వీళ్ళ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క లెక్చర్ బ్రహ్మాండమైన లెక్చర్ ఇవ్వగలుగుతారు కానీ అతి అల్ప సమయంలో ఈ ఒక గంట గంట పావులో చాలా అనేక అనేక విద్వాంసుల గురించి మాకు పరిచయం చేశారండి ధన్యాయం ధన్యా మళ్ళీ రేపు కూడా మనం వేద విజ్ఞాన భౌతిక వి విజ్ఞాన శాస్త్రో సంబంధ కీదృశీ అస్మానుష్య ఏతే బోధయిష్యండి అదా హ్య పరహ్య ఆసన్న జనా అనేక విద్వాంసా అర్తన్ జ్యేష్టా వర్తంతే ఎవరైనా ఏదైనా ఒకవేళ ప్రసాద్ గారి ద్వారా ఏదైనా తెలుసుకోవాలంటే అడగవచ్చండి లేకపోతే మనం మనకి రేపు కూడా ఉంది కాబట్టి రేపైనా పర్వాలేదు ఎవరైనా ఏమైనా మాట్లాడ్ మాట్లాడాలంటే మాట్లాడాలి ప్లీజ్ రవీందర్ గారు రవీందర్ గారు చెప్పండి రవీందర్ గారు నమస్కారం మహోదయ చాలా బాగా మీరు చెప్పారు బాగుంది కాని వీళ్ళు సిన్సియర్ గా వాళ్ళు వాళ్ళ సిన్సియారిటీని వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ కృషిని ఎట్లయినా మెచ్చుకోవాల్సిందే ఆ అంత జ్ఞానాన్ని మన ఋషులు పంచారు మన వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు దాన్ని మనం చెప్ప మన ఋషుల గురించి చెప్పాల్సింది లేదు కానీ నాకు ఇక్కడ ఆ గొప్పతనం అంతా బాగానే ఉంది మనం అడ్మిట్ చేయాలి అద్వైతం మనం చదువుతున్నాం కాబట్టి వరల్డ్ వైడ్ అంతా ఒకటే అని మన భావం హృదయం హృదయంతో ఉంటాము కానీ నాకు ఇక్కడ బాధ ఏమైందంటే ఇంత గొప్ప విద్యని మనం ఇది చదువుకుంటూ ఇంకా విదేశీ విద్యలు ఇంగ్లీష్ అయితే ఇంకే భాషలు అయితే సైన్స్ అయితే మోడర్న్ సైన్స్ చదువుకుంటూ చదువుకుంటే బాగుండేది అడిషనల్ గా ఇత పక్కకు పెట్టి మనం ఇప్పుడు ఇప్పుడు మన భారతీయులకు ఇంత గొప్ప విద్య మన పూర్వీకులది ఇప్పుడు బలవంతాన ఎవరినైనా నేర్చుకోండి ఆ ముప్పై రోజుల కోర్సుకు వెళ్ళండి లేకపోతే ఇది సంస్కృతం అంటే నవ్వే పరిస్థితి వచ్చింది వీళ్లకు ఇక ఇర్రిపేరబుల్ లాస్ అయింది కదా మన భారతీయులకే అనే ఒక బాధ ఒకటి అనిపిస్తుంది దానికి మనం ఇప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు మన ప్రభుత్వాలు అయితేంది మన సంస్కృత వాళ్ళు అయితేంది మన పెద్దలు మన పూర్వీకులు మన మన పెద్దలు ఇంట్లో పెద్దలైతే పిల్లలు అయితే పిల్లలే కాదు పెద్దలు కూడా దీనికి విముఖత చూపిస్తున్నారని బాధ ఒక అభిప్రాయం చాలా కరెక్ట్ అండి నేను నేను ఆ ఉపన్యాసం చెప్పేటప్పుడే నేను చెప్పాను గురించి అంటే లెక్చర్ గురించి కాదు ఇంత గొప్ప నేను లెక్చర్ గురించి చెప్పట్లేదు నేను చెప్పేది విషయం గురించి లెక్చర్ గురించి కాదు నేను ఏం చెప్పానంటే అంటే నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను రవీంద్ర గారు చెప్పిన అభిప్రాయంతో ఉన్నానని చెప్పడమే నా ఉద్దేశం సంస్కృతాన్ని మెయిన్ స్ట్రీమ్ చేసుకోమని చెప్పటం లేదండి అది నిజం నేను హాబీ అనే మాట వాడాను మీరు ఒక్కటి గమనించవచ్చండి హాబీ అంటే సెకండరీ తక్కువ అని అనుకోకూడదండి ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ ప్రాక్టికల్ గా చెప్తాను ఒక మన మన ప్లేయర్స్ని తీసుకోండి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న ఒక క్రికెటర్ని తీసుకుంటే ఆయన హాబీగా మరొక మరొక క్రీడను పెట్టుకుంటాడండి ఒక క్రికెట్ లో ఉంటే రాణించరండి ఎప్పుడు కూడా మేధోపరంగా ఒకే ఒక విషయంలో ఉంటే వాళ్ళు రాణించరు దాంతో సమానమైనటువంటి సంపత్తిలో ఉన్న మరొక విషయాన్ని పెట్టుకున్న వాడు మాత్రమే రాణిస్తాడు అనేది ప్రపంచంలో నిరూపితమైనటువంటి అంశం అండి మీరు చూస్తే మన క్రికెటర్స్ లో అద్భుతంగా టెన్నిస్ ఆడే వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటారు ఇంకా చెప్పాలంటే ఒక సౌత్ ఆఫ్రికాన్ క్రికెటర్ మనందరికీ తెలుసు ఆయన ఆయన తన దేశాన్ని ఏడు వివిధ క్రీడల్లో ఆయన దాన్ని పంచిపెట్టాడు అంచాత్ ఇప్పుడు వారు అన్నట్లు ఎవరినైనా నువ్వు మీ చదువులు మానేసి సంస్కృతంలోకి రమ్మంటే రారు అంటారు నిజమే ఓకే మనకి ఈ రోజుల్లో బ్రతకడం అనేది ఒక బ్రతుకు తెరువు ఇంపార్టెంట్ కనుక తప్పేం లేదు కానీ దీన్ని చేసు దీన్ని మీరు హాబీ చేసుకుని దీనికి గాను ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఇప్పుడు నేను చెప్పిన ఐకేఎస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనేది కానీ సంస్కృత విద్య అనేటటువంటిది కానీ ఇవి మొత్తం పాఠ్య ప్రణాళికలో మొట్టమొదటి నుంచి అన్ని స్థాయిల్లోనూ ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతున్నదండి అది జరిగిన రోజున అందరికీ ఇది పరిచయంలోకి వస్తే ప్రపంచం అంతా సంస్కృతం మాట్లాడేస్తుంది అని మనం ఏమి అంత అత్యాసపడద్దు కానీ ప్రపంచం అంతటికీ సంస్కృతం పరిచయం అవుతుంది అని ఆశద్ధం అందులో ఉన్న విజ్ఞానం అందరూ అందుకుంటారు అని సార్ మాట్లాడచ్చండి ఒక నిమిషం సార్ చెప్పండి చెప్పండి ప్రసాద్ రావు గారి గురించి నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సారు ఒక టాపిక్ తీసుకుంటే దాన్ని అంతం లాగా అడుగుతారు సార్ చాలా వరకు అయితే ఇది రెండు టాక్స్ లో కూడా ఇంత లిమిటెడ్ సమయంలో కూడా సరిపోదు కానీ నా ఉద్దేశంలో ఇది ఒక సెమినార్స్ పెట్టించాలండి ఇది యూనివర్సిటీస్ లో కాకున్నా కూడా ఇంజనీరింగ్ కాలేజ్ లో పర్టికులర్లీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా మంది పోతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే ముందు మనకున్న ఇంటెలిజెన్స్ గుర్తుపట్టడానికి ఇట్లాంటి సెమినార్స్ పెట్టడం చాలా అవసరం ముఖ్యంగా పాశ్చాత్య దేశంలో ఉన్న సైంటిస్టులు మన దేశానికి ఆ రోజుల్లో కమ్యూనికేషన్ లేదు ట్రాన్స్పోర్టేషన్ లేదు స్క్రిప్చర్స్ లేవు లైబ్రరీస్ లేవు వెబ్సైట్స్ లేవు అయినా వాళ్ళంత కష్టపడి మన దేశాలకు వచ్చి మన దగ్గర నుంచి తీసుకున్న వాంగ్భయము ఇట్లాంటిది ఇప్పుడున్న యువకులు కొంచెం అన్న సిగ్గుపడి కొంచెం కొంచెం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఎన్ఈపి ద్వారా కొంత వచ్చే జనరేషన్స్ తప్పకుండా మార్పు వస్తుంది నా దీన్ని ఇంకా ఎలబిలిటీ చేసి మిగతా ఇలాంటివి చేయగలిగేటువంటి సైంటిస్టులను ముందుకు రమ్మని ఈ టాపిక్ మీద ఫోకస్ చేయడానికి చాలా అవసరం నా అభిప్రాయం అండి ధన్యవాదాలు చాలా సంతోషం చాలా సంతోషం సార్ ఇప్పుడు రవీందర్ గారు అన్నట్టు సంస్కృత ప్రపంచంగా సార్ సంస్కృతం అనే ఉండి ప్రపంచాన్ని చూడాలి ఇంకా సారే ఉన్నారంటే ఒక తమిళనాడులో సెటిల్ అయినాడు వచ్చి బాబు చూసడానికి వచ్చే అన్నాడు గానీ మన భారతదేశం గొప్పతనే అన్నాడు అన్నాడు గాని అయితే ఏంటంటే ఇంత తక్కువ ఉన్నా బాధపడ్డాడు అంటే ఒక విషయం ఉన్నది ఇప్పుడు గోమూత్ర మంచి అని చెప్పి మనాలి చెప్తే ఇక్కడ దేవుడు దిగుబడి చెప్పినా వినారు ఎక్కడో జాన్ దేవుడు అని చెప్తే వాడు ఆడ వింటారు అయ్యో గోమూత్ర మంచిది రోగాలు పోతాయి సర్వవ్యాధి నివారణ అంటే అట్లా పరిస్థితి వచ్చింది సార్ ఇది ధన్యవాదాలు నమస్కారం మనందరి మనందరి బాధ అదే ఏ రకంగా ఈనాటి యువతరాన్ని ఈ భారతీయ సంస్కృత వాంగ్మయం పట్ల ఆసక్తి కలిగేలా చేద్దామా తపననే తపన్నే మనందరిది సర్వవిధ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము భగవంతుడి దయ తప్పకుండా కాలం మారుతుంది ఏదో భారతీయ భారతదేశ ప్రభుత్వం ఈ ఐకేఎస్ని మొదలుపెట్టి కొంచెం భారతీయ వాన్మయాన్ని పరిచయం చేద్దామని చూస్తుంటే కొంతమంది దుర్మార్గులు విద్యను కాషాయీకరణం చేస్తున్నారని బదనాం చేస్తున్నారు సో అవన్నీ అటువైపు అవన్నీ నడుస్తూనే ఉన్నాయి కానీ యథాశక్తి ప్రయత్నం జరుగుతూనే ఉన్నది రవీందర్ గారు అన్నట్టు తర్వాత ప్రసాదరావు గారు అన్నట్టు పురుషోత్తం రావు గారు అన్నట్టు తప్పకుండా అటువంటి ప్రయత్నం జరుగుతున్నది మనం మనకి భారతదేశానికి భారతీయ వాంగ్మయానికి మంచి రోజు అనేది వస్తున్నది అందరూ యువకులందరూ కూడా దాని పట్ల ఆసక్తి కలిగిస్తారు అని నేను ఆశిస్తున్నానండి ఓకే సంతోష్ అందరి అభిప్రాయాలు కాబట్టి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించినందుకు తర్వాత అందరి హృదయగతమైనటువంటి భావము ఋషి విజ్ఞానానికి పూర్వవైభవము అని వస్తుంది అనేటువంటి ఒక విషయంగా మనం అందరం కూడా విశ్వసిద్దాము కాబట్టి ఇంతటి చక్కటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించినందుకు ఈ రోజుకి ఆ జ్యోషుల గంజా ప్రసాద్ ప్రసాద్ రావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అదే అదేవిధంగా ఇక్కడ ఉపస్థితులైనటువంటి సంస్కృత అభిమానులందరికీ విద్వాంసులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను ప్రసాద్ రావు గారు చాలా మంచి విషయాలు ఎన్నో విషయాలు ఎంతో సేకరించి రీసెర్చ్ చేసి ఇప్పుడు చెప్పారు మనకు రేపు కూడా చెప్పబోతున్నారు ఇవన్నీ ఒక ఇంకా కొంచెం విస్తృతంగా చేసి ఒక బుక్ ఫామ్ లో అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేస్తే అందరికి చాలా ఉపయోగ ప్రసాద్ రావు గారు ఇవ్వాలి తప్పకుండా చేస్తా వారు చెప్పిన విషయాలన్నీ నాకు ఎన్నో సంవత్సరాలుగా క్వశ్చన్స్ లాగానే ఉండిపోయాయి పాశ్చాత్యులు ఏ విధంగా మన మన సంస్కృతిని మనకు మళ్ళీ తిరిగిచ్చారా లేదా మధ్యలో ఒక డిస్కనెక్ట్ ఉందా అనేది కొన్ని డౌట్స్ ఉన్నాయి సో ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బుక్ లాగా చేస్తే బాగుంటుంది అని నా అకాడమీ వారికి చాలా మంచి చాలా మంచి ఆలోచన మంచి సందేశం అండి సంతోష్ ఇది శ్రీనివాసరావు గారు చెప్పారండి పాశ్చాత్య శిథిలాల నుండి భారతీయ పునర్జన్మ రవిందో గారు రాసినటువంటి ఒక గ్రంథము దీనికి చాలా ఉపయోగపడుతుందని శ్రీనివాసరావు గారు చెప్పారు ఆ కాబట్టి ఇంత చక్కడే అద్భుతమైనటువంటి వ్యాఖ్యలు ధన్యవాదాలు సమర్పిస్తున్నాను అదే విధంగా రేపు వేద విజ్ఞాన భౌతిక విజ్ఞాన శాస్త్ర యోగ సంబంధ అనేటువంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి అందరు కూడా సకాలంలో అబదకట్టు గంటలకు उपस्थितుల కావాలని అందరికి కూడా పారతులుండి శాంతి ముందు సభించాము సర్వే 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 భత్రం నిపశ్యంతో మాకస్య దుఃఖమాత్ సితు బౌ